देव संस्कृति चिरवे मनसा श्री मंगलमये देव संस्कृति चिरवे मनसा देव संस्कृति चिरवे Oh,
పామరులమణి కన్య పకారా Thank you.
ఎన్ని తరిచినా ఏది అడిగినా అనే సంపాది దేవుని మహిమ పరచుకుంది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుపై Thank you.
పరమ జీవం నాపునిగా పాట్పాడుకుందాం. చెప్పడు కొన్ని దేవుని ఆరాధిద్దాం. పరమ జీవము నాకు నివా తిరిగి లేచెను నా తోరుతా నిరంతరమునను మరిపించును మంగళావచ్చిపోవును నిరంతరమునను నడిపించును మంగళావచ్చిపోవును నీయు హల్లెలూయా ఓ
శరీరము సాగినను లోపల దానిని పొందెదరు యేసు చాలును హల్లెలూయా యేసు చాలును సమయమైన స్థితికైనా నా జీవితముల యేసు చాలును చచ్చిక భయలను పరుడజయు శాంతి జనము చిన్న ధరిపించును మచ్చిక భయలను పరుడజయు శాంతి జలము చెప్పించుడు అనిషము ప్రాణము కాపాడుడు అనిషము ప్రాణము తృప్తి పరచు కాపాడుడు మనందరం ఇచ్చినట్లయితే నాలుగో రేఖ కీర్తన ఉద్యోగపత్రి చదువుతున్నాం. నాలుగో రేఖ కీర్తన
అందరు గట్టి చదవాలని ఆశపడుతున్నా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పొంగులు నా కన్నీలు నాకు అన్నపానములాయను. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఎంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నీ జల ప్రవాహము దారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పండి పారియున్నవి. కావున నీ వేల నన్ను మర్చి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చేనేమి అని నా ఆశీర్వాదమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. చదువుకున్నామండి. నా ప్రాణమా నీ వేల కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇక్కడో నేను ఆయనను స్థితించేదను. దేవుని పరిశుభ్రతకు తీర్చాక ఆమేన్. ప్రార్థన చేస్తున్నామండి. మరి నా కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి, ఎందుకంటే తగ్గి ఎక్కువ ఉంది. ప్రార్థన చేస్తున్నాం. అందరికీ వచ్చినట్లయితే కొద్ది 5 మినిట్స్ మనం ముగించుకుందాం. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి, మంచి దేవుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వేళ సృష్టించుకుంటున్నాం నాయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో ఆ మధ్యలో నీ ఉంటావని సెలవుచ్చిన దేవుడా మీకు నాయన. మా రక్షణకర్త, మా ఆదరణకర్త, మా అండ, మా కోట, మా ఆశయదుర్గమ్మ, మీకే వేళ సృష్టించుకుంటున్నాయన. నాయన గత సంవత్సరం అంతా మమ్మల్ని మీ రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపుడు రీతిని బట్టి మీకు ఉన్నాను నాయన. నాయన మరి కొత్త సంవత్సరం అడుగు పెట్టాం నాయన. నాయన ఇప్పటి నుంచి మేము మీ సందులో ఎలా ఎదగాలో మాకు నేర్పించాను నాయన. పరిశుద్ధంగా ఎలా జీవించాలో మాకు నేర్పించాను నాయన. నాయన మేము మీ వాక్యం మేము ధ్యానించండి నాయన. పరిశుద్ధ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నాయన. మాలో తప్పులు ఉంటాయి, ఆ తప్పులన్నీ మేము సరిదిద్దుకున్నట్టుగా మాకు పరిశుద్ధ సహాయంతో మమ్మల్ని నింపండి నాయన. చిన్న ప్రార్థన అంగీకరించమని యేసుకి పరిశుద్ధ నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ వీక్ ఇంకా ఇంకెన్నున్నాయి, ఇంక ఎన్ని వారాలు ఉన్నాయి, ఇంక 50 వారాలు ఉన్నాయి కదా. ఇయర్స్ పెరిగిపోతే మనకి ఏంటంటే సమయం పెరుగుతూ ఉంటుంది, అప్డేట్ అవుతుంటాయి. పాత అప్డేట్ అన్ని పోయి మళ్ళీ కొత్త అప్డేట్, సిస్టమ్ తెలుసో తెలుసు మాట, మైక్రోసాఫ్ట్ అప్డేట్ అనే ఏటో యాంటీవైరస్ అప్డేట్ అని అర్థమవుతాయి. ఏంటంటే మన శ్రమం పెరుగుతుంటాయి అని దానికన్నా 10 times ఏం పెరుగుతుంది సార్? ఆయన కృప పెంచినాం కదా, ఆయన కృప పెరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మన మీద. అయితే ఈరోజు తక్కువ ఉన్నాయి కానీ
చాలా డీప్ మీనింగ్ కలిగి ఉన్న కీర్తన. మనం చూడండి ఇక్కడ మనం నేర్చుకుంటే ఇక్కడ ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఏముంది, ద్వితీయ స్కందము. బైబిల్లో కీర్తనలు ఫైవ్ బుక్స్ కింద మనం సపరేట్ చేశారు. ప్రథమ స్కందం ఏంటిది? 1-41 వరకు. ద్వితీయ స్కందము 42-72. తృతీయ స్కందము 73-89 వరకు. చతుర్థ స్కందము 90-106 వరకు. పంచమ స్కందము 107-105. ఈ యొక్క స్కందము ఇవన్నీ రిపీట్ అవుతాయి. ఏం రిపీట్? ఆది కాండం, మెరుగవ కాండం, లేవే కాండం, సంఘీయ కాండం, తర్వాత ద్వితీయోపదేశం. ఈ ఐదు బుక్స్ దీంట్లో మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ఇవి చాలా గమనిస్తుంటే అన్ని రిపీట్ అవుతుంటాయి. అయితే ఈ యొక్క ద్వితీయ స్కందంలో ఎవరు రాశారు? ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది దైవ ధ్యానము. దావి దగ్గర ఈ కోరహ అతను వంశ ఉన్నవాడు, ఉండేవాడు. వీళ్ళు ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నమాట. ఆయన దావీదు చెప్తుంటే ఈయన వాయించాడు అన్నమాట. ఇప్పుడు చాలా జనరేషన్స్ వస్తుంటాయి అంటే కోరహ కుమారుడు పేర్లు ఎక్కడ ఉంటాయంటే, మీరు నిర్గమకాండం 6:24 చూస్తే ఆ ముగ్గురు పేర్లు ఉంటాయి. నిర్గమకాండం 6:24 ఉందంటే కోరహ కుమారులు అసీరు, ఎల్కానా, అబియాసాపు. వీరు కోరహీయుల కుటుంబం. వీళ్ళందరూ ఈ కుటుంబం అంతా దావి దగ్గర ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కింద ఉండేవన్నమాట. వాళ్ళు దావీదుకి దేవుడికున్న సంబంధం వాళ్ళు చూశారు. చూసి వీరు కూడా బా దావీదుని అంతే ఆశ్రవదించాడు, మేము కూడా దేవుని ఎదగాలని చెప్పి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఈ ఈ కీర్తన మనకి అర్థమవుతుంది. ఇది నేను చెప్తాను. మనం ఈయనంటే మన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, దేవా ఇప్పటి నుంచి నాకున్న శ్రమలన్నీ తీసే అని ప్రార్థన ఉంటాయి. నేనంటాను అలా ప్రార్థన చేయకండి, దేవా నాకు శ్రమలు వస్తాయి తెలుసు, రాకుండా ఉండవు, ప్రతి మనిషి వస్తాయి. అయితే ఆ సమయంలో శ్రమలు ఉన్న సమయంలో నేను వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా ఎదుర్కోవడం కాదు దాన్ని ఎలా జయించాలో, జయించాలంటే నువ్వు నీ కృపను బట్టి నన్ను ఎలా ఆ యొక్క బాధ నుంచి నన్ను ఎలా బయట తీసుకొచ్చావో, తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క టెస్టిమోని లేదా సాక్ష్యం ఇతరులు కూడా అదే పాత పడుతున్న వాళ్ళకి నేను వాళ్ళకి ఎలా నా సాక్ష్యం ద్వారా వాళ్ళని బలపరుస్తాననేది నాకు నేర్పించేవా అని మనం ప్రార్థన చేయాలి కదా. నేనంటూ క్రైస్తవుడు దేవుడు తెలియాలంటే మనకి శ్రమలు రావాలి. అసలే దేవుడు శక్తివంతుడు మనకు అలాగే అవుతావుతుంటే శ్రమలు రావాలి. ఇతనికి సువాకాలు చెప్తామంటే మనకు శ్రమలు రావాలి. శ్రమ రావాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్లో దేవుణ్ణి మోకరించి అడగాలి. అడిగిన తర్వాత జవాబు ఇచ్చిన దేవుడు మనకి ఇచ్చేవాడినే ఇతరుకి మన ఎక్స్పీరియన్స్ ద్వారా ఇతనికి సువాక చెప్పడంలో అది మనకి చాలా ఉపయోగపడుతుంది. మన శ్రమలు ఎందుకని అనుకుంటాం కానీ మనం ఎదగడానికి ముఖ్యమైన ఏంటంటే శ్రమలు. అందుకే మనం ప్రార్థన చేసిన దేవా నేను శ్రమంలో నేను ఎదుర్కొనే ఎలా ఎదుర్కోవాలో నాకు నేర్పించి దేవుడా, ఇతరులకు ఎలా శుభ చెప్పాలో నాకు నేర్పించి దేవుడా అని మనం చెప్పాలి. అందుకే ఇక్కడ కూడా తన ఎక్స్పీరియన్స్ కోహ కుమారులు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ దీంట్లో తెలుస్తుంది. ఏంటంటే చూడండి, వాళ్ళు భలే వర్ణించారు. చూడండి, తుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి ఏంటి తీసుకున్నారు? మిగతా జంతువు తీసుకొచ్చు కదా, లైన్ తీసుకొచ్చు, టైగర్ తీసుకొచ్చు, క్రొకడైల్ తీసుకొచ్చు,
రకరక జంతువులతో పోల్చొచ్చు. అయితే దుప్పి ఎందుకు తీసుకున్నానంటే దుప్పికి జంగల్ ఉన్నప్పుడు దానికి ప్రశాంతంగా కూర్చొని స్థలం ఉండదు. దానికి బాగా గుర్తించుకోండి, ఒకే ఒకే స్థలం దగ్గర అది నివసించదు. అది జీవితాన్ని పరిగెత్తునే ఉంటుంది. మీరు మీరు డిస్కవర్ చూస్తే ఏ జంతువు దానికి దానికి ప్రధాన మెయిన్ శత్రులు ఎవరంటే ఎవరు లైన్ టైగర్ ఈ రెండు వాటిని వెంటాడుతాయి. దాని తర్వాత హైనస్ ఈ యొక్క వెంట ఈ దుప్పి తను జీవితాంతకాలం భయపడుతూనే ఉంటుంది. మనశ్శాంతి ఉండదు. ఎట్టేపు నుంచో ఎక్కడ అటాక్ చేస్తాడో నాకు తెలీదు. అనుసరణ దాన్ని ఏం చేస్తున్నాడు పరిగెట్టాలి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, అక్కడ శత్రువు అక్కడి నుంచి ఇంకో ప్లేస్. దానికి తృప్తి లేదు. తృప్తి ఎప్పుడు వస్తుందంటే తనకు కావాల్సిన ఆ పరిగెట్టు పరిగెట్టినప్పుడు అలసిపోయినప్పుడు దానికి కావాల్సింది ఏంటంటే వాటర్, దానికి నది కావాలి. దానికి అందుకే నేను నెట్లో చూస్తే ఆ దుప్పి వాటర్ తాగినప్పుడు కలుపుస్తూ అవుతుందంట. కలుపుస్తా అలాగంటే ఆ వాటర్ వెళ్ళే అప్పటికి అలసిపోతే అలసిపోతే ఇప్పుడు సమ్మర్ సీజన్లో దానికి దూరంగా చూస్తే ఎండమావులు కనబడతాయి. అది వాటర్ కూడా మళ్ళీ పెరిగేట్టు కనబడదు. అక్కడ చూస్తే అక్కడ వాటర్ ఉంది అనుకుంటుంది కనబడదు. అలాగా వెళ్ళి 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 చూస్తే ఒక దగ్గర నది ఉంటుంది. ఆ నది అక్కడికి ఉండి వెంటనే ప్రశాంత కలుగుస్తుంది. దాన్ని వాటరు ప్రతి చుక్క చుక్క ఆస్వాదిస్తూ అబ్బా భలే ఉందమ్మా నా ప్రాణం హ్యాపీగా ఉంది అంటూ దుప్పి అంటారు. అలాగే కోరా కుమారుడు కూడా వాళ్ళు అదే చాలా శ్రమలు ఉన్నారు. దేవ నేను శ్రమ ఉన్నాను అలాగున్నానంటే దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్టుగా దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. తన ప్రార్థన మనకి ఎంతో తన ఎక్స్పీరియన్స్ మనకి ఎలా ఏం చెప్తున్నారు మనకు ప్రార్థనలా ఉండాలి. దేవ నీవి తప్ప నాకు ఎవ్వరు లేరు, నా ప్రాణము కొట్టుకుంటుంది, కంగారు పడిపోతుంది, ఏం చేయాలి అర్థం కాని స్థితిలో ఉన్నాను, నా నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొడుచుంది, ఆకలికి ఎదుగుచున్నది. దేవ నీ వాక్కు నాకు అందించవా, నీ యొక్క కృప నాకు తెలిసి నీ ప్రేమ నాపై చూపించు అంటూ ఇక్కడ తను చెప్పినట్టుగా చూస్తాం. రెండు వచనంలో నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను నీ అని చెప్తున్నాడు. ఇక్కడ అంటే అక్కడ చూడండి, ఎదురు ఇక్కడ నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. ఇక్కడ మన చూడండి చాలా డీప్ ఉంటుంది, జీవము గల దేవుని కొరకు. ఆ సమయంలో దేవుడు ఒకరు ఉన్నాడా? లేదు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ స్పెసిఫిక్ రాస్తున్నాడు జీవము గల దేవుడు. భాషలు అంటారు కదా, మాట ఏంటంటే బ్రతికున్న మనుషులకి బ్రతికున్న దేవుడు. అది మనిషిని చేశాడు, అబ్బా బలిగే మనిషిని చేశాడు. జీవము గల దేవుడు కొరకు నేను తృష్ణ కొనుచున్నాను, ఆయన వాక్యం కోసం నేను ఆశపడుతున్నాను, నేను దాహంతో ఉన్నాను, నేను ఆకలితో ఉన్నాను, నేను ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వస్తానని తన ఆశపడుతున్నాను. అందుకే వాక్యం ఉన్నట్టు ఆశల ప్రాణం దేవుడు తృప్తి పరుస్తాడు. మనం అలాగ ఆశపడి వస్తున్నామా దేవుని సన్నిధికి? ఏదో వచ్చాము కూర్చున్నా పోయాము, కానీ మనలో ఆ ఆశ ఉందా, మనలో ఆ ఫైర్ ఉందా మన ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ మళ్ళీ మూడవ వచనంలో చూస్తే వాళ్ళకి తనకు ఉన్న శ్రమ దీన్ని మనకు అర్థమవుతుంది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి భాగులు నా కన్నీళ్ళు నాకు అన్నపానములైను. తనకున్న ఫ్రెండ్స్ తనకున్న నైబర్స్ కానీ చుట్టాలు కానీ వాళ్ళని అతనికి ఏమంటాడంటే నీ దేవుడు ఏమాయను, ఎక్కడ నీ దేవుడు? జీవము గల దేవుడు అంటున్నావు, కృపగల దేవుడు అంటున్నావు, ప్రేమ గల దేవుడు అంటున్నావు, జాలి గల దేవుడు అంటున్నావు,
నీ దేవుడు ఏమయ్యాడయ్యా అన్నప్పుడు ఆ మాటకి తట్టుకోలేక తనకు రాత్రి పగళ్ళు అంటే నైట్ అంటే తను కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాడు. తనకి భోజనం లేదు, తనకి కన్నీళ్ళే. దేవుని ఆన్సర్ కోసం తను వెయిట్ చేస్తాడు, ఆశపడుతున్న దేవుడా ఏంటినైనా నా పరిస్థితి ఏంటి, నా ఇప్పుడు నా ఈ సిచ్యువేషన్ లో నేను ఏం చేయాలి, నాకు సహాయం చేయ దేవుడా. ఈ యొక్క ఈ సంవత్సరం అంతా ఎలా గడుస్తుందో నాకు తెలియదు, ఎలా ఉంటుందో తెలీదు. తోడు దేవంటున్నారు ఒమిక్రాన్ కొత్త వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా నేను చనిపోతానో నాకు గ్యారెంటీ లేదు, బ్రతుకుతానికి గ్యారెంటీ లేదు. అయితే నీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఐదవ వచనంలో చూస్తే తను ఎలా కంగారు పడుతున్నాడో తెలిసి చెప్తున్నమాట. నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడు అన్నయ్య చెప్పుకొనచ్చు. ఇంకను నేను ఆయనను స్తుతించను. ఇక్కడ తనకున్న ఎక్స్పీరియన్స్ లో తను రెన్యూ చేసుకుంటున్నాడు, రిస్టోర్ చేసుకుంటున్నాడు. ఏమని, నా ప్రాణమా అంటే తను ఓ దర్శన్ లేకపోతే ఓ ఎలికియా అంటే చెప్తూ నువ్వు ఇంటికి కంగారు పడద్దు, దేని విషయంలో కంగారు పడద్దు. నువ్వు దేవుని కొరకే చూడు, దేవుని మాట కోసమే ఎదురు చూడు అని చెప్పు. ఎందుకు తొందరపడుచున్నావు అంటూ దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడు అని చెప్పుకొనుచు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. తన చేస్తున్న మంచి పని ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఆ యొక్క శ్రమ మీద ఎక్కువ ధ్యాస పెట్టట్లేదు, కానీ ఆ శ్రమలో కూడా దేవుణ్ణి స్తుతించడం చూస్తున్నాం. మనం కూడా ఎక్కువ మన శ్రమ మనం ఎలా చూస్తాం అంటే భూతద్ర శ్రమలు ఎంత పెద్దగా చూస్తాం, అది ఎంత ఉంటుంది, ఎంత పెద్దగా చూస్తాం, కానీ దేవుని స్తుతించడం మర్చిపోతాం. ఇక్కడ తను ఏమంటాడంటే తను శ్రమ చిన్నగా చూస్తున్నాడు, దేవుని ప్రేమ దేవుని యొక్క ఆన్సర్ కోసం తను దేవుని మీద నిరీక్షణ ఇలా చూస్తున్నాడు అనమాట. దేవుని నామే ప్రేమ, నాకు నిరీక్షణ ఉంది, దేవుడు నాకు చేస్తాడు, నాకు సహాయం చేస్తా. తనకి నిరీక్షణ ఉంటూ ఏం చేస్తాడా, ముందే తను థ్యాంక్ యూ చెప్పడం మొదలుపెట్టాడు కదా. స్తుతించడం అంటే థ్యాంక్ యూ జీసస్, ఇప్పటివరకు నా జీవితంలో ఎన్నో అద్భుత కాంటేసు, థ్యాంక్ యూ అని దేవా నువ్వే నా గొప్ప దేవుడా అని చెప్తూ తను ఓ మాట చెప్తున్నాడు. అదే మళ్ళీ ఆరు వచ్చిన నా దేవ నా ప్రాణము నాలుగు కృంగి ఉన్నది, కావున యొద్ధాల ప్రదేశం నుండి గర్మను పర్వతం నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను. కొండలాంటి శ్రమలు నాకు ఉన్నప్పటికైనా నీవే నా ఆధారము. నాకు నా సొంత కుటుంబం జ్ఞాపకం రావట్లేదు, నా సొంత ఫ్రెండ్స్కి జ్ఞాపకం రావట్లేదు, కానీ జీవము గల దేవుడు నువ్వు ఉన్నావు కాబట్టి నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఐ నెవర్ లీవ్ యూ, నేను ఇప్పుడు విడవను, ఏమాత్రం ఎడపాయన మాట అన్నాడు. ఆ మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను దేవుడా, ఆయన ఈ సమయంలో నాకు సహాయం చేయడం చేస్తూ తను మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ నాలుగు వచనం చూస్తే తనకి ఆన్సర్ దొరికింది. దొరికినప్పుడు చూడండి నాలుగు వచనంలో జన సమూహంతో పండుగ చేర్చున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరముకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనగా. అక్కడ సారీ అక్కడ సారీ మళ్ళీ ఇది సారీ ఐదు వచనం మళ్ళా సేమ్ అదే మాట ఉంటుంది చూడండి పదకొండు వచనం మళ్ళీ ఆయన మళ్ళీ తను మళ్ళీ చెప్పుకుంటున్నాడు ఏంటంటే చూడండి, నా ప్రాణమ నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు నా ఇంకను నేను ఆయన్ను స్తుతించెదను. ఇక రెండు బైబిల్లో ఎప్పుడైనా ఒకే మాట రిపీట్ అయిందంటే
అది చాలా ఇంపార్టెంట్ అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ తను మాట్లాడుతున్నాడు, మాట్లాడుతూ తను దేవ నీ మీద ఆధారపడుచున్నాను, నీవే నా రక్షణకర్త, నీవే నా అంట, నా ఆశ్రయదుర్గము, నా కోట, నీవే నా స్నేహితుడు, నా తండ్రి అంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే మరి ఈ సమయంలో మనం ఏం చేయాలి? ఈ యొక్క ఇంకా 51 వారాలు ఉన్నాయి. ఈ 51 వీక్స్ మనం ఎన్నో సమయం వస్తాయి, ఆ శ్రమలు ఎదుర్కొనే ధైర్యం నాకు కావాలి దేవుడా అంటూ మనం ప్రార్థన చేసి దేవుణ్ణి ఎక్కువ మనం ఏంటంటే శ్రమ మీద ఆ శ్రమల మీద ఎక్కువ ధ్యాస పెట్టకుండా మనం ఏం చేయాలంటే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాడు. మరి ఈ 2021లో క్రిస్మస్ ఎలా చేయాలో నాకు తెలియదు. 2020లో అయితే క్రిస్మస్ జరగలే, 2021 అలా చేయాలో నాకు అర్థం కాలేదు, ఏం చేయాలి అర్థం కాలేదు. కానీ ఒకే ఒక ప్రార్థన చేసి దేవుడా నీ మీద ఆధారపడున్నాను, నీవే నాకు సహాయం చేయి. నువ్వు అలా చేస్తే తెలియదు, నా చర్చ్ మెంబర్స్, మా డాడీ అందరూ హ్యాపీ ఫీల్ అయిపోవాలి, అంత పిల్లలందరూ సంతోషంగా ఉండాలి, ఏ అనురాగం రాకూడదు, అందరూ ప్రశాంతంగా ఉండాలి, నిన్ను ఆ యొక్క క్రిస్మస్ న్యూ ఇయర్ చూసి లేకపోతే అన్ని చూసి నిన్ను హెచ్చించాలి, నిన్ను పొగడాలి, నిన్ను ఆరాధించాలి మాట అన్నప్పుడు దేవుడి మీద ఎప్పుడైతే నిరీక్ష ఉంచానో దేవుడు ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చాడు. మీ అందరు చూసారా? చూశారు. ఆన్సర్ ఇచ్చినప్పుడు దేవుడి మీద ఎక్కువ నేను ఎక్కువ దేవుడి మీద ఆశ నిరీక్షణ కలిగి ఉండడంలో నేను నేర్చుకున్నాను. ఆయన మీద నేను ఎలా ఆధారపడాలో నేను నేర్చుకున్నాను. మీరు కూడా గొప్ప కార్యాలు మీరు చూడాలనుకుంటే, గొప్ప కార్యం మీ ఎడలా లేకపోతే మీ చుట్టాల ఎడల చూడాలంటే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి, ఆయన మీద ఆధారపడి ఉండాలి, ఆయన కోసం ఆశ కలిగి జీవించాలి. దుప్పి తను వాటర్ కోసం ఎలా ఆశపడుతుందో, నీటి కోసం ఎలా ఆశపడుతుందో మనం కూడా దేవుడి పట్ల మనం ఆశ కలిగి జీవించాలని ఈ యొక్క గోరహ కుమారుల ద్వారా మనం ఈ యొక్క పాఠం నేర్చుకున్నాం. అయితే ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ఈ 52 వారాల కోసం మనం భయపడకుండా నేను ఇన్న ఎలా స్తుతించాలి దేవుడా అని మనం ఈ సమయంలో దేవుడిని స్తుతిద్దాము. మరి మన మధ్య ఉన్న మేరీ అంటే వచ్చి మరి వర్షిప్లో నడిపించాలని ఆశపడుతున్నాము. మరందరూ నిలిచినట్లయితే మనం కొద్దిసేపు వర్షిప్ చేద్దామండి. నిజంగా రుతిపూర్వకంగా మనం ఆరాధిద్దాం, కొనియాడదాం, సేవిద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఆయన ఆరాధన చేస్తున్నామండి. మహాపరిశుద్ధమైన దేవ, మహాగణుడు, మహోన్నతుడమైన దేవ, నీకు వందనాలనైనా. ఆయా గడిచిన కాల సంవత్సరం అంతట్లో మమ్మల్ని కాచి కాపాడినైనా. ఈ దినమును ఈ రీతిగా నిన్ను ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి మమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేసిన దేవ, అందుకు నీకు వందనాలు నాయన. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా, నీకు వందనాలు నాయన. అందరూ వినోళ్ళు విప్పి ఆయన ఆరాధన చేయండి. కోరహ కుమారులు చేసిన ఆ ప్రార్థన, ఆ విన్నపము, ఆ స్థుతులు మనం ఇప్పుడే కదా తెలుసుకున్నాము, నేర్చుకున్నాము. దయచేసి మీ స్వరాలు విప్పి ఆయన్ని మాత్రమే ఆరాధించండి. ఆయన్ని కనపరచడానికే కదా మనం ఇక్కడ చేయాలి. మనల్ని ఆయన ఇక్కడ సమకూర్చాడంటే ఆయన సంకల్పం చొప్పున మనం ఇక్కడ చేయాలి. ఆయన ఆరాధించాలని, ఆయన స్థుతులు చెల్లించాలని ఆశపడుతున్నాడు. మన ఆశీర్వదించాలని ఆశపడే దేవుడు మనకున్నాడు. మన ఆరాధనని, మన ఆరాధనని ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి మీ స్వరాలు ఆయన ఆరాధన చేయండి. దేవా నీకు వందనాలు నాయన. స్తుతి 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 స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రం, స్తోత్రము, స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు వందనాలు నాయన.
వందనాలు మా ఆరాధ్య దైవమా నీకు వందనాలు జీవము కలిగిన దేవా నీకు వందనాలు జీవాత్మ నీకు వందనాలు తండ్రి వందనాలు నాయన ఏక దేవుడా నీకు వందనాలు బ్రతికున్న మనుషులకు బ్రతికిన దేవుడో కదా నాయన నీకు వందనాలు నాయన నిత్యము మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకు వందనాలు నాయన నీకు వందనాలు నాయన స్తోత్రాలు ఆశ్రయకరుడో కదా తండ్రి నీకు వందనాలు మా ఆశ్రయ కుటుంబం ఉన్నవాడా నీకు వందనాలు నాయన మా శ్రమలలో మాకు తోడున్న దేవా నీకు వందనాలు నాయన వందనాలు ప్రభువా వందనాలు ప్రభువా మేమైతే నిలబడలేదు కానీ నీ నిత్యమైన ప్రేమతో కృపతో ప్రభువా మమ్మల్ని వెతికి రక్షించి నీ రక్షణ అనుగ్రహించి నీ ఆలయమై మమ్మల్ని నిలబెట్టుకున్నావు ప్రభువా అందుకు నీకు వందనాలు నాయన వందనాలు నాయన ఏమి చిన్న రుణం తీర్చుకోగలం ప్రభువా అయ్యా ప్రభువా హృదయపూర్వకంగా నాయన నిన్ను ఆరాధించే భాగ్యం దేవానికి వందనాలు వందనాలు నాయన వందనాలు ప్రభువా ప్రేమమయుడు కదా నాయన నీకు వందనాలు నీ వల్ల కృప కలిగింపని ఎవడో కదా నీకు వందనాలు ప్రభువా ఏక దైవమా నీకు వందనాలు తండ్రి ఆకాశం సింహాసనము భూమిని పాదపీఠముగా కలిగిన దేవా నీకు వందనాలు ఆకాశం అంతైన ప్రేమను మాపై చూపిస్తున్నావు నీ ప్రేమకు మితి లేదు కదా నాయన అందుకు నీకు వందనాలు ప్రభువా వందనాలు ప్రభువా వందనాలు ప్రభువా అనిత్యంగా తప్పిపోతున్నప్పటికీ కూడా నీ ప్రేమతో నీ కృపతో మమ్మల్ని ప్రభువా కోరికల రెక్కల కింద కాపుకున్న నీతిగా ప్రభువా మమ్మల్ని కాపాడుతూ నాయన దయచేస్తున్నాయినా మా పట్టును పంపిస్తూ ప్రభువా నీ సన్నిధిలో నిలబడేలా చేస్తున్నావు కదా నాయన నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి అందుకు నీకు లెక్క లేని వందనాలు ప్రభువా వందనాలు తండ్రి వందనాలు నాయన అందరం పాట ద్వారా చప్పుకోకూడదు ఆయన ఆరాధిద్దాం No.
సాక్షాల సమయం 31st నైట్ అంతా చెప్పాము. ఫస్ట్ అంతా చెప్పాం, ఇంకా చెప్పాలా పాఠశాలా అంటే సాక్షాలకి ఎప్పుడైతే సమయం అవుతుంది. కొంతమంది అసలు ఇక్కడ వరకు రాలేకపోయారు సాక్షి చెప్పడానికి. ఇండివిజువల్స్ ముఖ్యంగా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చెప్పేశారు, ఇండివిజువల్స్ రాలే కనుక అలాంటి వాడిని నేను పిలుస్తాను. ఆ సువర్ణకుమార్ గారు ఎవరు, రక్త కుమార్ గారు వస్తున్నారు రైట్ మరండి, తప్పకుండా వచ్చి సాక్షి చెప్పారు. అసలు ఆనంద కుమార్ గారు మీరు కూడా రావాలి. నాగేశ్వర గారు, దేవి గారు రాలేదు. ఇక నా నేను రిజిస్టర్ చేయను, ఇక దేవుడు రిజిస్టర్ చేస్తాను కదా. అది రైట్. ముందుగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావం పొందిన గాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలండి. కూడి వచ్చిన సంఘ సభ్యులందరికీ నా వందనాలు. అయితే దేవుడు గతించిన 20వ సంవత్సరంలో ఎన్నో మేలులు, అద్భుత కార్యాలు చేశాడు. అయితే నేను 20వ సంవత్సరంలో లేనండి, మా అమ్మగారికి వెళ్ళాను. కొత్త పోస్ట్ నైట్ చేస్తారు అక్కడ, అందుకు 20లో చెప్పలేదు. అయితే 20వ సంవత్సరంలో కరోనా వచ్చిందంటే అసలు నాకు భయం అనిపించలేదు, ఎందుకంటే మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందరూ భయపడిపోయి నాకు అది అస్సలు భయం అనిపించలేదు. మనకి 90వ కీర్తన ఉంది కదండి, అదే చదువుకుని వాళ్ళము పుష్కల గారు ఎక్కువగా చెప్తారు. అయితే దేవుడు మనకు తోడుండగా భయం ఎందుకు, భయపడొద్దు అని ఉంటుంది కదా అన్నట్టు నేను అంత ధైర్యంగా ఉన్నాను 20వ సంవత్సరంలో. 20వ సంవత్సరంలో కూడా దేవుడు అప్పుడు కూడా భయం అనిపించలేదు. అయితే దేవునే సహాయం కదండి మనకి, అయితే ఇంతవరకు కాపాడాడు, అందుకు దేవుడు పొందనాలు. అయితే నాకు కానీ, నా భర్త కానీ, నా బిడ్డకు కానీ ఎటువంటి అనారోగ్యాలు ఏమి రాకుండా దేవుడు కాపాడాడు, అందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా రక్త సంబంధులు ఏంటి, మా తమ్ముళ్ళు ఏంటి, మా చెల్లి ఏంటి, మా అత్తగారు, మా మామగారు, మా మధ్య గారు అందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు, అందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే 20వ సంవత్సరమే కాదండి, మన పుట్టినకాడ నుంచి మన పుట్టిన జీవితకాలం అంటే దేవుడు నన్ను అంత మంచిగా క్షేమంగా సమాధానంగా ఇచ్చాడు, అందుకు దేవుని వందనాలు. ఎన్నో ఇబ్బందులు వచ్చి అయినప్పటికీ
దేవుడే ఆదరణ ఇచ్చి ఆయనే వాదార్చి చేశాడు. అయితే ఈ 20వ సంవత్సరంలోనే నాకు కొంచెం చాలా బాగా పడ్డాను. మా నాన్నగారు ఆగస్టు 22వ తారీఖున చనిపోయారు. అయితే అస్సలు అనుకోలేదండి ఇలా జరుగుతుందని. అయితే మన ఆయన దేవుని సేవ చేస్తారు, ఇంకా చేస్తున్నారు. సడన్ గా 4 రోజుల్లో ఇలా అస్సలు అనుకోలేదండి. అదే నాకు చాలా చనిపోయారంటే చాలా బాధపడ్డాను. చాలా దుఃఖంలో 3 నెలలు ఉండిపోయినండి. అలాగా 3 నెలల వరకు అస్సలు ఎందుకు ఇలా జరిగింది దేవుణ్ణి అనకూడదు, కానీ ఎందుకు దేవుడు ఇలా చేశాడు అన్నట్టు కూడా అనిపించేసిందండి నాకు. ఆ టైంలో విజయార్థి గారు జ్ఞాపకం వచ్చారు నాకు. విజయ్ గారు, అయ్యో నేను దీని పేరు నాకు నా కుటుంబం ఉండే ఇంత మా తోగుట్లు ఉన్నారో ఆయన ఇంత ప్రేమ ఉన్నాయో ఆంటీ గారు ఎలా ఉన్నారో అని నాకు ఆంటీగా గుర్తొచ్చేవారండి. అస్సలండి మా నాన్న ఎందుకు అలా జరిగింది, ఎందుకు అలా జరిగింది అనిపించేసింది నాకు. హాస్పిటల్లో పెట్టకపోయినా బాగుండు, ఇంటికాడున్నా బాగుండు, ఏమని ఏంటంటూ ఆలోచనలండి. నా మనసంతా కొలిసేసింది. అయినప్పటికీ నేను ఒకసారి విజయ అంటే దానికి వెళ్ళిపోయిందండి. నా మనసు అస్సలు బాగుండేది కదండి. ఆంటీ ఏమన్నా చెప్పారు అన్నట్టు, ఆంటీ ఏంటంటే మీరు ఎలా ఉన్నారో మీరే నాకు గుర్తొచ్చేస్తుంది, నేను మర్చిపోలేకపోతున్నాను మా నాన్నగారి కోసము అంటే అలాగే ఉంటుంది. నేను అప్పుడేంటి నువ్వు ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నాను అని గారు విజయ అంటి గారు. అయితే ఆంటీ గారి దగ్గర కొంచెం ఇదయ్యానండి. తర్వాత దేవుడే, దేవుడు వాక్యాలు పెట్టుకుంటాం కదండి స్వస్థత గురించి వచ్చిన స్వస్థత అనేటప్పటికి నేను చానలు మార్చేసేదాన్ని. ఎందుకు మా నాన్నగారికి ఇలా జరిగింది అన్నట్టు అంటే మనం దేవుళ్ళలో ఉండి కూడా ఎందుకు ఇలా చేస్తున్నాను ప్రభు క్షమించుకోవ అనుకునేదాన్ని. మళ్ళీ వెంటనే మీరు శ్రమ దినమున దుఃఖపడిన నిమిత్తం మీరు శాతకాయల వారి వల్ల అవుదనని వాక్యం ఉంది, అది తెలుసు. మీరు ఇతర వారు దుఃఖించవద్దని వాక్యం ఉంది. అయినప్పటికీ నేను అస్సలండి ఆ దుఃఖంలో నుంచి బయటపడలేకపోయాను. నేను 3 నెలలు కూడా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ కూడా నేను అయితే ఏంటంటే ఇలా వెళ్ళిపోతున్నాను, మళ్ళీ లంగ్ అయితే ఎలా ప్రభు అని అలాగే ప్రార్థన చేసుకుంటే దేవుడే ఈ డిసెంబర్ నుంచి కొంచెం సిమ్మతి పడ్డానండి. దేవుడు ఇచ్చాడు యోగ చెప్పినట్టుగా, యహో ఇచ్చిన యహో తీసుకుని అన్నట్టుగా అన్నట్టు నేనే దేవుడే నాకు ఆదరించాడు, ఆదర్పించాడు. అలాగే మీ ప్రార్థన వల్ల, పాస్టర్ గారి ప్రార్థన వల్ల ఎలాగైతే కొంచెం బయటపడ్డానండి. అయితే మా నాన్నగారు పాస్టర్ గారు కూడా తెలుసండి, వచ్చేవారు. ఒక వారం అయితే పాస్టర్ గారు హైదరాబాద్ అక్కడికి వెళ్ళారండి. అప్పుడు మా నాన్నగారికి సంగమం నడిపమ్మని కూడా అప్పగించి వెళ్ళారండి. పాస్టర్ గారికి కొంతమందికి తెలుసండి ఇక్కడ. అయితే ఇంకా ఆ దుఃఖంలో ఉండి మా నాన్నగారు చనిపోయిన నెలకి ప్రశాంతి వివాహం, తన వివాహం జరగాలని 2 సంవత్సరాల నుంచి ఎదురు చూశారు మా నాన్నగారు. ఎప్పుడు రా ప్రశాంతి ఎరా అనేవారు మమ్మల్ని, కూతురైనా ఎరా కుమారి ఎలా ఉన్నారా ఏంట్రా అనేవారండి. ఆ అబ్బాయి కువైట్ లో ఉంటాడు, ఎప్పుడు వస్తాడా ఎప్పుడు రా అన్నట్టు కంగారు పడి గారు ఎప్పుడు ఫోన్ చేసిన. కానీ తన వివాహం చూడకుండా వెళ్ళిపోయారని అది నాకు ఇంకా చాలా దుఃఖం అనిపించేసింది. ప్రశాంతి వివాహం అయిందే కానీ అసలు సంతోషం అన్నదే లేదండి నాకు. అంటే ఎందుకంటే మా నాన్నగారు ఊరే ఆ అబ్బాయిది, మా అమ్మోళ్ళు ఇల్లు 2 ఇళ్ళ తర్వాతే వాళ్ళు ప్రశాంతి వాళ్ళ అత్తరిల్లు. అందుకే నా పెళ్లి రోజు అసలు అంతా ఏడిపోయినాను, నాకు అయితే సంతోషం లేదు. ఆ పెళ్ళని కూడా ఎవరికి చెప్పలేకపోయాను. ఎందుకంటే అయ్యో ఈ వివాహం చూడలేదు మా నాన్నగారు, ఈ వివాహం చూసి సరిపోయినా బాగుంది అన్నట్టు నేను చాలా దుఃఖంలో ఉన్నాం. నేనే ఎలా ఉన్నాను, ప్రశాంతి వాళ్ళు మమ్మీ ఇంకెలా ఉంది, వివాహం చేయాలి, ఈ కట్న కానుకలు ఇవన్నీ చూసుకోవాలి, ఎంత బాధ్యత ఎలా చేస్తుందా అని అదోడు బాధ అనిపించేసిందండి. అయినప్పటికీ దేవుడు తనకు మంచి మంచిగా చూసుకునేలాగా కొంచెం మరిపించి మరి ఆ బాధ్యత తీసుకోవాలి కదండి. ఎలాగా ఏంటి అలవాడు ఎలా చేస్తారనుకున్నాం కానండి, దేవుని దయ వల్ల మంచిగానే జరిగింది. మరి ఏదో క్రమంగా మన ప్రార్థన కూడా చేసాం కదండి, అది ఈ విధంగా జరిగింది. మరి పాస్టర్గా రోజు వస్తానన్నారు, మరి ఇంకేత రాలేకపోయారు, ఒక్కరం చూసాము కానీ రాలేదు, ఏదో పని పడి రాలేదన్నారండి. అయితే ప్రశాంతి వాహనకి కొంతమందినైనా తీసుకెళ్ళాలని అనుకున్నాం, కానీ అసలు ఎవరికి చెప్పలేని స్థితిలో లేనండి. సంతోషంగా చెప్పాలి కానీ ఆ టైంలో బాధలో ఉన్నాం. మా నాన్నగారు చనిపోయిన నెలకే ఆగస్టు 22 చనిపోయారు. 15-20 రోజులకి ఆ పెళ్ళు మాట్లాడటం ఏంటి, ఇంకా నేను దేనికి వెళ్ళలేదండి. ఆ పెళ్లి రోజు తప్పదన్నట్టు అలాగా ఏదో ఉన్నానంతే అండి. అక్కడ పెళ్ళి బాగానే అక్టోబర్ 4 అయిందండి.
అందుకని చాలా బాధ అనిపించింది. అయినప్పుడు ఇంకా దేవుడు ఆదరణ ఆదరించినందుకు దేవుడికి వందనాలు. మీకు అందరూ ప్రార్థన చేసినందుకు వందనాలు అండి. ఇంకా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. సోమరాజు గారు ప్రతి వారము దేవుని సన్నిధికి వచ్చేలాగా మా బిడ్డ సునీల్ కోసము ప్రార్థించమని మీ అందరినీ ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతున్నానండి. మరి ఇంకా మా తమ్ముళ్ళు చిన్నవాళ్ళు అండి, నేనే పెద్దాన్ని ఇంటికి. మా తమ్ముడు వాళ్ళు చిన్నవాళ్ళు అయిపోయారు. మా పెద్దమ్ముడు కూడా ఇక్కడే ఉండేవాడు అండి. ఇంకా మా నాన్నగారు చనిపోవటమే ఫ్యామిలీ వెళ్ళిపోయారండి. ఇంకా మరి ఇంటికాడ మా నాన్నగారు ఉండేవారు కాబట్టి ఇక్కడ ఉండేవారు. తమ్ముడు వాళ్ళు చిన్నవాళ్ళు, మరదలోళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు ఎలా ఉంటారని అన్నట్టు నాకు అంత బాధ అనిపించేసేదండి. దేవుని దయ వల్ల నా మీద అలా కొంచెం ధైర్యంగా ఉన్నారండి. అలా అందరి కోసం ప్రార్థించేయమని మరి కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మరి నోరు ఇచ్చి ప్రార్థన చేయండి అనేటప్పుడు వెంటనే ప్రార్థన చేసేయాలి కదండి. వెంటనే ప్రార్థన చేసేయాలి, అవసరం రాసుకోవాలి, జ్ఞాపించుకొని కంటిన్యూ చేయాలి. కొంతకాలం అయినా సరే అలా కంటిన్యూ చేయాలి. మీ పేరు అని చెప్పడం అందుకే బాగా పరిచయం కదా. పాస్టర్ గారు పాస్టర్ గారు వందాలకు తెచ్చిన అందరికీ వందాలు. మీకు ఎవరికి పరిచయం ఉన్నాను లేదో తెలియదు. నేను ఇక సీనాడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2020 సంవత్సరంలో ఫస్ట్ సంవత్సరం క్రిస్మస్ ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నాను. పాస్టర్ గారు కూడా ఒకసారి మీ అపార్ట్మెంట్కి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చాలా అభివృద్ధి చెందుతున్నాను. బాగా ప్రార్థన ఇక్కడికి బాగా వచ్చిన తర్వాత నాకు చాలా 2001లోని బాగానే అంతా బాగా జరిగింది. ఎంత కాకపోతే ఏంటంటే 2001లోని నా కరోనా వచ్చింది. బాగా స్వస్థపడ్డాను. ఆయన ప్రభు అసలు హాస్పిటల్కి వెళ్ళకుండా నన్ను చాలా స్వస్థపరిచారు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మామూలుగా జ్వరం వస్తుందని టెస్ట్ చేయించుకుంటా వెళ్ళి వాళ్ళు చేశారు. కానీ రిపోర్ట్ వస్తుందని 13 రోజులు పట్టింది. ఆయన అప్పటికే నాకు కొంచెం ఇంట్లో తేడా ఉంది, వాసన కూడా ఏమి తెలియట్లేదని నేను పనిచేసే మేడం గారికి చెప్తే వాళ్ళ అందరి గారికి అలాగే కరోనా వస్తుంటే అవి ఉన్నాయని కోర్సు నాకు వెంటనే వాడేశారు. ఇంకా అసలు హాస్పిటల్కి వెళ్ళకుండా చాలా స్వస్థపరిచారు. అలా 2 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ డెంగ్యూ జ్వరం వచ్చేసింది, ప్లేట్లెట్స్ పడిపోయాయి. అప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళగానే ఆయన టెస్ట్ చేసి 3 రోజుల తర్వాత కోర్స్ ఇస్తానని చెప్పారు. అలాగే వాడేదడికి చాలా 2 రోజులు వాడేదడికి చాలా బలహీనత అయిపోయాను. వెంటనే ఏమి అసలు ఉండలేకపోతే తెలియట్లేదు, తేడా చాలా నీరసంగా ఉంటున్నాను. కానీ ఆయన వెంటనే కూర్చోబెట్టి టెస్ట్ చేసి రిపోర్ట్ వస్తే టైం పడుతుందని వెంటనే ఫోన్ ద్వారా రిపోర్ట్ ఏమొచ్చిందో చూసి వెంటనే నాకు వైద్యం చేశారు. వెంటనే ఫాస్ట్గా 4 సెలన్లు పొద్దున్నే సాయంత్రం వరకు 3 గంటల్లోనే 4 సెలన్లు ఇప్పించేశారు వెంటనే. అప్పుడు కొంచెం సుఖం వచ్చింది. చాలా పేరెంట్స్ చాలా తగ్గింది అమ్మ, నీకు బలహీన పడ్డం, కరోనా ఎప్పటైంది కాబట్టి ఎక్కువ కోర్సు పెట్టకూడదు అన్నారు. ఆయన ఆ జాయింతో ప్రార్థన చేసుకున్నాను. చాలా చాలా ఎంతో స్వస్థపరిచారు. హాస్పిటల్లో జాయిన్ అవ్వకుండా నన్ను చాలా స్వస్థపరిచారు. ఎంతో దీవెన ప్రతిదీ మా ఆయనకి చేసుకున్నాను ప్రార్థన. అందులోనే మా బాబు ఉన్నాడు, చూసాడు. టీవీ పెడితే చాలా దెబ్బలాడేసి వాడు నీకు అసలే భయం ఎక్కువ, నువ్వు అలాంటి చూడొద్దు, ఇక అందరూ టెన్షన్ పడిపోతావని అసలు టీవీ అడ్గించి పడతారు, వార్తలు అంటే ఇంగించి పడతారు. నీకు కావాలంటే టీవీలో ప్యాకింగ్ పెట్టి 24 గంటల ప్యాకింగ్లో ముందు తప్పించి నువ్వు టీవీ న్యూస్ అనేది చూడద్దని చాలా మా భర్త కూడా కొంచెం అని తేడా వచ్చిందని ఇద్దరు కూడా నాకు చాలా చాలా చేశారు. చిన్నపిల్లో చదువుకున్న పిల్లడైనా కానీ మమ్మల్ని ఎంతో స్వస్థపరిచారు. మా శాస్త్రం నా బిడ్డకి ఎక్కడ వస్తుందని చాలా ప్రయాసపడ్డాను. కానీ ఇంత మాతో ఎంత ఉన్నా కానీ నా బిడ్డకి ఇంత కూడా షాకుకుండా ఎంత రక్షించాడంటే, మాకున్నది ఒకటే రూమ్, మీకు తెలిసి అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటే ఎంత చిన్న రూమ్ ఇస్తారో అందులోనే 3 ఉండేవాళ్ళం. కానీ ఎంత గొప్పగా కాల్చాడంటే నా భర్తకి షాకలేదు, నా బిడ్డకి షాకుండా నన్ను చాలా బలపరిచారు. అప్పుడు అయ్యారు కూడా ఫోన్ చేశాను, అయ్యారు వెళ్ళకుండా ఏం భయపడతామా అని ఫోన్లోనే ప్యాటర్న్ చేశారు. చాలా స్వస్థపరిచాను. ఈ ప్యాటర్న్ ఉంటా ఫోన్లోని అన్ని పెట్టేవారు అన్ని ఎందుకుంటే మా అబ్బాయి నాకు తెలియదు, నా చదువు రాదు, కానీ బయట చదవలేను కానీ బయట వాక్యం అయితే ఉంటాను చూపించుకుంటాను కానీ బయట చదవలేను. కానీ ఎంతో ప్యాటర్న్ మనం కన్నీటి ప్యాటర్న్లో ఉన్నది చాలా స్వస్థపరిచారు. అందుకని మా బాబు చదువుకుంటున్నారండి. ఇక్కడ వచ్చిన తర్వాత పీజీ పడితే చాలా చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలోని.
కానీ తీసుకోమని చెప్పి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయిపోతున్నాయమ్మా. నాకు ఫీజు అంతా కట్టేయాలంటే తక్కువ కూడా కాదండి, నెల 6 నెలలకి 63,000 కట్టాలి. కాలేజీకి వెళ్ళకపోయినా సరే ఇక్కడ ఆన్లైన్ క్లాసులు అంటే ఇప్పుడు చూస్తే చాలా కరోనా ఉంది, ఎలాగైనా ఎవరు ఇస్తారు అది ఉంది, వడ్డీ ఎక్కువైనా సరే అప్పించే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. చాలా బాధపడ్డాను. ఫస్ట్ సంవత్సరం అయితే నేను పనిచేసే మేడం గారే ఇచ్చారు 4,000 ఆవిడ సర్దుబాటు చేశారు. ఆ బాకీ తీర్చుకుని 2 నెలలకే మళ్ళీ ఫీజు కట్టాలని వస్తే ఏం చేయాలో తెలియట్లేదు. మా భర్త కూడా చాలా ట్రబుల్ అయ్యారు. వాచ్మెన్గా ఉంటే 5,000 వస్తుంది శాలరీ, అది ఇంట్లో తింటాకే వస్తుంది. పిల్లలు చదివించుకోవాలంటే 2 సంవత్సరాలు పూర్తయి, 3 సంవత్సరాలు చదివించి ఇది కూడా ఉంచుకోలేం కదా అని చాలా ప్రయాసపడి అలాగే బాధపడ్డాం. మా భర్త చర్చికి వచ్చినా రాకపోయినా కానీ నేను ఒక్కరోజు ప్యాకింగ్ చేయకపోయినా సరే నా మీద చాలా కోపం పడతారు. దేవుళ్ళ మట్టికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆయన మట్టికి వదిలిపోద్దు, ఇవ్వద్దు, వదలొద్దు అని నన్ను చాలా చెప్తారు. ఆయన ఆయనకి వస్తానికి లేకపోయినా కానీ దేవుళ్ళు చాలా బలపడతారు. ఆయన దేవుడు అంటే చాలా నమ్మకం. ఆయన ఉన్నా నువ్వు దేనికి భయపడదు, ఎవరు ఇచ్చినా చెప్పాడు అప్పుడు అదే కూడుతుంది నాకు చాలా ధైర్యం చెప్పేవారు. అప్పుడు నా మేడం గారు చెప్పాను, అమ్మ ఇలాగ అప్పు కూడా ఎవరు ఇస్తలేదు, ఫీజు పెట్టే టైం అయిపోయింది, క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయని బాబు బాధపడుతున్నారు అన్న. నాకు నా మేడం గారు నేనైతే అడగలేదు, ఎందుకంటే 3 సంవత్సరం డబ్బు ఇచ్చారు, బాకీ తీరిపోయిన తర్వాత మళ్ళీ అడిగితే బాగుంది. ఆయన అంత నమ్మకంగా నేను జాబ్ అయ్యే 1 సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరంలో అంటే ఎవరు అంత నమ్మకంగా ఎవరు. కానీ ఆ మేడం గారు నేను అసలు ఇమ్మని అడగకుండా నేను వెంటనే ఇంకేంటి భయపడొద్దని సార్ గారితో మాట్లాడి అన్నమ్మ నా బాబుకి 60,000 వేసేసింది బ్యాంక్లోనే, ఆ అకౌంట్లో వేసేసింది. అంత గొప్పగా ఆయన పేరు పిలిచారు ఆవిడని. ఆయన ఆ ఫీజు కట్టేసాను, ఎంత స్వస్థపచ్చారు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నేను తోడు ఉంటానని ఆయన నిరూపించుకుంటున్నాడు. ఆయన నేను అంత ప్రయాసపడుతున్నాను ఆయన కొరకు, ఆయన నా కొరకు నా ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుంచి పెడుతున్నాడు. నాకు ఎన్ని కరోనా పడ్డాయి, ఎన్ని జ్వరం అయినా కానీ అసలు హాస్పిటల్లో జాబ్ అవ్వకుండా ఆయన అంత స్వస్థపచ్చాడంటే చాలా చాలా తల్లి అయినా తండ్రి అయినా సరే మనం చేస్తారో లేదో చెప్పలేదు కదా. నా ప్రభు ఎప్పుడు కూడా నన్ను వదలు చెయ్యి వదలకుండా ఎంతో ఎన్ని అద్భుత కార్యాలు చేసి ఎంత దీవించారు. అలాగే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉండాలంటే కంపల్సరీగా మొదటిని బయటకు పంపించరండి. కానీ కరోనాలోని అపార్ట్మెంట్ బాగా ఇంటి బాబు చదివించలేకపోతే ఇంట్లో గడవట్లేదని కానీ అంత సారవంతతో మాట్లాడి మా బాబు మా ఆవిడ ఉంటారండి, నేను బయటకు పనికెళ్తాను, చాలా కష్టమైపోతుందని వాళ్ళందరిని ఒప్పించి వాళ్ళందరూ అడగగానే ఒప్పుకున్నారు. ఏమంటారని భయంగా అడిగాము. కానీ అసలు మారు మాట్లాడకుండా వీళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళి పనిచేస్తామని చెప్పారు. ఇప్పుడు అదేమిటి దయవల్ల నా భర్త శ్రీశైల్లోకి జాయిన్ అయ్యాడు. 1-3 నెలల నుంచి కూడా అసలు మాకంటే ఏది లోటు లేదండి. బాగా మమ్మల్ని ఎంతగా కాపాడారండి 2001 సంవత్సరంలోని. ప్రతి దినము మమ్మల్ని స్వస్థపరిచారు, మంచి ఆరోగ్యం దయచేశారు. ముందర నేను కరోనా ఉండి కూడా నేను ఆ ఇంట్లో ఉండి ముగ్గురం కలిసి ఉన్నా కానీ నా భర్త కానీ నా బిడ్డకు కూడా రాకుండా ఎంతగా కాపాడారంటే చాలా స్వస్థపరిచారు. నా కంచం కానీ గిన్నె కానీ గ్లాస్ కానీ ఏది కూడా నేను సపరేట్గా పెట్టుకోకుండానే మేము అందరం కలిసి ఉన్నాం. కానీ ఆయన ఎంతగానో బలపరిచారు, స్వస్థపరిచారు. ఎంత కూడా భయపడకుండా డిస్టింగ్ మేం చేస్తూ ఉన్నాం కానీ ఆయన ఎంతగానో బలపరిచారు. ఆయన ఎవరైనా వదిలేస్తారో కానీ ఆయన బలపరిచిన తల్లి. మమ్మల్ని స్వస్థపరిచి మమ్మల్ని 2001 సంవత్సరం లెక్క చాటి కాపుదలిచ్చింది. 2002 మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళకి మమ్మల్ని ఆయన లెక్క చాటి కాపుదలను ఉంచి మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా వదిలిపి చేసి నన్ను నా కుటుంబాన్ని అయ్యగారిని అమ్మవారిని నా కుటుంబ సంఘం అందరినీ కూడా ప్రతి దినం ఉదయకాలం సాయంత్రం వాళ్ళు కూడా మీ పేర్లు తెలియకపోయినా కానీ నేను పేపర్లో చుట్టుకుంటాను. నాయన సంఘ బిడ్డలందరూ స్వస్థపరిచినారు. పెద్దవారిని చిన్నవారి ప్రతి బిడ్డను కూడా పేర్లు ముట్టి వారి దీవించి ఆడుకున్న ప్రతి కష్టాన్ని కూడా తీసివేయమని నేను ప్రయత్నం చేస్తాను. అయితే నమ్మవని కూడా స్వస్థపరచమని బలపరచుంటున్నాయి. నేను సంఘాన్ని అభివృద్ధి చెందాలని ఎంతమంది ప్రయాసపడతాను. నాకు చదువు రాకపోయినా బయట చదవకపోయినా కానీ నాకు వచ్చిన ప్రయత్నంతో ఆయన నిత్యం ఉదయ కాలం సాయంత్రం కాలం నాకు ఈనుకుతున్నప్పుడు నేను ప్రయత్నం చేస్తుంటాను. అందుకే ఆ తండ్రి 2001 సంవత్సరం ఆయన రెక్కచాటు కాబట్టి నన్ను నా కుటుంబాన్ని స్వస్థపరిచారు. ఫాస్ట్ గారికి తెచ్చి నా కూతురికి మ్యారేజ్ అయ్యి పొద్దున్న టౌన్లో ఉండగా అప్పుడు అయ్యారు కూడా చెప్పాను, ఏమి ఇలా బాబు పాపని బాబు అంతమంది గొడవలు పెట్టి దెబ్బలాట పడుతున్నారని నేను క్రిస్మస్ తీసుకొచ్చాను. అయ్యారు ప్యాకింగ్ చేశారు. ఇక ప్యాకింగ్ చేసి వెళ్ళిన వారంలోనే ఆ నాలుగు వచ్చి ఆయన తప్పు అయిపోయిందని క్షమించి నా కూతురు తీసుకుని వెళ్ళి ఏ గొడవలు ఏ సమస్యలు పడకుండా ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. క్షమించారు అయ్యారు. మీకు నేను ఏమైనా తప్పుగా చెప్పినా క్షమించి, నాకు ఎప్పుడు సాక్షి చెప్పడం రాదు. నేను అనుకున్నాను సాక్షి చెప్పాలని అనుకున్నాను. అయ్యారు ఎవరన్నా చేతి ఎవరన్నా ఇస్తాను కదా, తర్వాత ఏమో ఫాస్ట్ గారు ఏమో టైం అయిపోతుంది అనగానే ఇంకా నేను వాళ్ళ ఏమైనా సరే చెప్తాం అనుకున్నాను ధైర్యంగా. చెప్పాలంటే భయం వేసింది. ఇక్కడ ఆ పేరెట్టి ఫాస్ట్ గారు ఎప్పుడైతే తీశారో ఇంకా ఏదైతే వచ్చినట్టు రానట్టు ఎలాగైనా చెప్పేసుకుంటానని సార్ చూసి నా కుటుంబం గురించి మీరు అందరూ త్యాగం చేయండి.
ఇంకా బలపరచాలని సంఘం బిడ్డలందరితో కూడా నన్ను జీవించి కలుపుకుని నా పాస్టర్ మీద ఈ వ్యక్తిచాటు ఆపత్తులు అన్నీ నా కుటుంబాన్ని నూరింతలు పదింతలు ఆశీర్వాదంగా చేయమని మా అందరూ కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటారని ఈ సినిమా తెలియజేస్తున్నాము అది ఈ అందరికీ. బాగా చెప్పావమ్మా, మంచిగా చెప్పావు. నెక్స్ట్ అమ్మా రండి. మీ పేరు అన్ని చక్కగా చెప్పండి అమ్మా. చీకీ ఏమైందమ్మా? ఆ బైబుల్ నాకు పెట్టండి. ఆ పడిపోయారా? అయ్యో, మరి ఇప్పుడు ఎలా పట్టుకున్నారు? మా వాళ్ళు ఎవరైనా పట్టుకుంటారు కొని. వందనాలు దేవుని స్తుతులు. నేను మీకు ఎవరికి తెలియదు, కానీ 2 నెలల నుంచి నేను ఇక్కడ అప్పుడప్పుడు వస్తా వెళ్తా ఉన్నాను. అయితే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడికి. అయితే ఇక్కడ మా రక్త సంబంధితులు ఉంటారు, రాణి ప్రసాద్ వాళ్ళు పక్కనే ఉంటారు. వాళ్ళ రక్త యొక్క మేము ఒక కూతురు. అయితే తను వచ్చినప్పుడు ఇక్కడ సంఘం ఉంది అక్క నువ్వు రా అని చెప్తే నేను ఇక్కడికి వచ్చాను. అయితే నేను హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటాను. అయితే అక్కడ హెడ్ హౌస్ సంఘానికి వెళతాను నేను. అయితే ఇక్కడ వచ్చినప్పుడు మాకు ఒక శ్రీనగర్లో ఒక ఇల్లు ఉంది, మాకు ఒక పాత ఇల్లు ఉంది. అది 87లో మేము కట్టుకున్నాము. కట్టుకుంటే అది అప్పటి నుంచి గంట కొన్నాళ్ళు మేము ఇప్పుడు రాలేదు. 8 ఇయర్స్ అయింది ఫంక్షన్ అంతా వచ్చాము, మళ్ళీ రాలేదు. వాళ్ళు ఇల్లు కట్టుకుని వెళ్ళిపోతుంటే అప్పుడు ఇల్లు పాడైపోయింది, బాగు చేయించుకోవాలి అనే ఉద్దేశంతో నేను వచ్చి చూశాను. చూస్తాను ఏం అల్లు అయ్యేటట్టు లేదు అది. అయితే అప్పుడు అందరూ అమ్మేసి నీకు వద్దు, ఎందుకు ఈ టెన్షన్, హైదరాబాద్లో ఉంటే ఇక్కడ నీకు ఇది ఎందుకు నువ్వు తిరగలేవని చెప్పి ఆ బంధువులు అందరూ గొడవ పెట్టి నన్ను అందరూ అసలు వద్దంటే వద్దని ఇందులో ఇబ్బంది పడతానని. అయితే అప్పుడు మా ఇల్లు నేను అప్పుడు కట్టుకున్నప్పుడు దేవుని కృప అనే పేరు పెట్టుకున్నాము మేము మా ఇంటికి. అయితే మా వారు స్టీల్ పని హెచ్ఎస్ఎల్లో చేసేవారు. మేము ఇక్కడ 2 సంవత్సరాలు ఉన్నాము. తర్వాత విఆర్ తీసుకొని మేము తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి అక్కడ అయితే కాలేజీ పెట్టుకున్నారు. అయితే మా వారు 6 అక్టోబర్ చనిపోయారు. ఆ మేర అయింది చనిపోయి. అయితే హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే ఎంజోగ్రామ్ చేయించుకుంటాకని వెళ్ళారు. వెళ్ళినప్పుడు డాక్టర్ చేసినటువంటి అంటే బైపాస్ అయిపోయింది, 15 ఇయర్స్ అయిపోయింది. బాబు అమెరికాలో ఉంటాడు, మనవడు పుట్టాడు, చూద్దాము వెళదామని హాస్పిటల్కి వెళ్ళారు. ఒకసారి హార్ట్ చెకప్ చేయించుకున్నాము, బాడీ చెకప్ అని. డాక్టర్ ఫాల్ట్ చేశారు, దానిలో ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు, దాంతో సిక్ అయిపోయారు. ఆ తర్వాత నా దేవుడి దగ్గర పోరాడని ప్రభు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. నువ్వు ఇలా అవుతుందని నాకు అర్థం కాలేదు, ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు ప్రభు. నా కోసం బతికించుకొని అడిగాను. తర్వాత 3 ఇయర్స్ 4 ఇయర్స్ బతికారు. తర్వాత మళ్ళీ కరోనా ఎఫెక్ట్ అయ్యింది, ఆ ఎఫెక్ట్తో తట్టుకోలేకపోయారు. 1 ఇయర్ నేను చనిపోయి ఆ తర్వాత నేను ఏం చేయాలో నాకు అసలు జీవితం మీద అర్థం తెలియలేదు. ఆయన అక్కడ మందిరం కట్టించడము, సేవలో చురుగ్గా ఉండటము, ఇవన్నీ కూడా 24 గంటలు దేవుడు సేవలోనే ఉంటారు. నేను ఇంట్లో 1 నిమిషం ఉన్నా కూడా తను ఊరుకోడు. నువ్వు ఏ పరిస్థితి వైపు చూడద్దు, నువ్వు మందిరము ఇల్లు తప్పలా ఇంకో ప్రపంచం తెలియదు అసలు. అయితే నువ్వు మందిరానికి వెళ్ళిపో, మందిరానికి వెళ్ళిపో, ఇంట్లో ఉండద్దు, దేని గురించి నువ్వు ఆలోచించొద్దని చెప్పి ఎప్పుడు ఇంట్లో ఉండనిచ్చేవారు కాదు. అటు సేవ కూడక ఇటు సందేశకులు, అటు సేవ కూడక ఇటు సందేశకులు. వారానికి 5 రోజులు నేను మందిరంలోనే ఉంటా ఉండేదాన్ని, తిరుగుతూనే ఉండేదాన్ని. అంతకంటే ప్రపంచం నాకు ఇంకో ప్రపంచం తెలియదు. ఆ స్థితిలో నేను ఉంటా ఉండగా ఆయన వెళ్ళిపోవటంతో నాకు ఒక్కసారి ప్రపంచం అంత తలుపులేదినట్టుంది. అయితే మందిరంలో కూడా ఆయన చేయి రక్తంగా ఉంటుంది. అయితే ఆయన కోసం మందిరం వాళ్ళందరూ కూడా వాళ్ళే ఖర్చు పెట్టుకుని వాళ్ళే సమాధి పెట్టుకుని ఇంకేమి చేయలేము అని వాళ్ళందరూ ఎంతకన్నా ప్రవేశిస్తూ వస్తున్నారు. ఆ సమయంలో ఇక్కడ ఉండి ఇల్లు నేను ఏం చేయాలి, నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఇక్కడున్న స్థలాలన్నీ తీసేసి హైదరాబాద్ కొనేసుకున్నారు. ఇల్లు మాత్రం తను ముట్టుకోలేదు, తను ఏం చెప్పలేదు. ఈ పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాక నేను 6 నెలలు రాత్రి పగలు నిద్రపోకుండా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నిద్ర పట్టేది గుర్తొస్తుంది, కళ్ళు తెరిచిపోయి అర్థం కాక ప్రభు నేను వంటరు దాన్ని ఏం చేయగలను ప్రభు, నాకు వల్ల కావట్లేదు, ఇది అమ్మాలని మనసు నాకైతే రాలేదు ప్రభు. ఫస్ట్ నేను చిన్నప్పుడు కట్టుకొని ఉండదు. అయితే దానికి దేవుని కృప అని పేరు పెట్టుకున్నాను. నేను ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా ఆయన 1 సంవత్సరం అయిపోయాక నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు మా రాణి ఇక్కడ తీసుకొచ్చింది మందిరానికి వచ్చినప్పుడు. నేను సహజంగా ఎవరితోటి ప్రేయర్ చేయించుకుంటే తక్కువ, ఎందుకంటే ప్రేయర్ చేయించమని నా భారం వాళ్ళ మీద వేసేసానేమో అని ఒక బాధ వచ్చేది నాకు. అందుకని నా ప్రేయర్ నేను భారంగా చేసుకోవాలి, ఒకళ్ళు నేను భారం అవ్వకూడదు అనేది ఉండేది. అయితే సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు చూడగానే నాకు అనిపించింది నాకు మందిరం నుంచి కదల బుద్ధి కావాల. సేవకులతో ఎలా అయినా సరే ఇంత నేను పెద్ద బాధలతో వచ్చాను, ఒక్కసారి సేవకులతో నేను ప్రేయర్ చేయించుకోవాలి అనే మనసు బలంగా నాకు అసలు నాటుకుంది. అయితే బయటకు వచ్చినాక సేవకులు నన్ను ప్రేయర్ చేస్తారా నా కోసం అంటే ప్రేయర్ చేసినప్పుడు ఏమన్నారంటే
అమ్మా పాత్రలు బాగు చేయటం సామాన్య విషయం కాదు, మోసంతో నువ్వు పడలేవు, వాళ్ళతో చాలా కష్టము అని ఒక మాట వాడారు, దాని ప్రేయర్లో వాడారు, దేవుడు సహాయం చేయమని ప్రార్థన చేశారు. అయితే ఎందుకు నేను సాక్ష్యం చెప్పడానికి వచ్చానంటే, మా బంధువులు రక్త సంబంధితులు ఇక్కడ ఉండాలి, 45 ఉండ రక్త సంబంధితులు, వాళ్ళు ఒక మేస్త్రిని మాట్లాడారు, నేను వచ్చాను, అయితే వాళ్ళు మాట ఇవ్వాలి, నేను వచ్చినాక ఇస్తానని. అయితే అనుకోకుండా మా ఇంటి పక్కన ప్రజలు అనుకున్న మేస్త్రి అక్కడ వెళ్తుంటే ఒకసారి ఆయన పిలిచి, మేస్త్రి గారు ఇల్లు అసలు పని చేయడానికి బాగు చేయడానికి పనికొస్తుందా లేదా ఒకసారి చూడరా అని అడిగాను. అయితే ఆయన వచ్చి చూసి, ఎందుకు పనికి రాదమ్మా, పనికొస్తుంది చెయ్యొచ్చు అని అంటే ఎస్టిమేషన్ ఇచ్చారు. ఆ ఎస్టిమేషన్ ప్రకారం అనుకోకుండా ఆయన మాట్లాడటం ఇప్పుడు బాగు చేయటం అన్ని అయిపోయినాయి. అయితే వాళ్ళు మాట్లాడి సిద్ధపాటు చేసిన వాళ్ళు వేరు, నేను సేవకు నిసిన ప్రార్థన బట్టి ఆ మాట పట్టుకుని నేను అదే మాట ప్రార్థన చేస్తా వస్తా ఉన్నాను. అయితే నా హృదయంలో మాత్రం ఎలా ఉందంటే, ఇది నా అంతరంగముల విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలిగి చేయించినది. నా అంతరంగంలో విచారములు ఎంత హై స్థాయిలో ఉన్నాయంటే నేను చెప్పలేను. నాకు దిక్కు లేదు, నాకు ఆదరణ లేదు, నా మనిషి నాకు లేదు, ఎప్పుడు ఈ పని చేసిన దాన్ని కాదు, ఆ బైబిల్ చర్చి పేరుకూడి కాదు పంటేసుకున్నప్పుడు నేను ఒక ప్రపంచం తెలియదు నాకు. ఇలాంటి దాన్ని నేను ఎక్కడికి ఏం చేయగలను ప్రభా, ఈ భౌతిక విషయాలు నాకు ఏం తెలియదు. అయితే భౌతికమైన ప్రతి అక్కడ కూడా ఒక ఆత్మీయ నేటి ఎక్కడానికి మాత్రమే ఉపయోగపడుతుంది దాని మీద. దాని భౌతికమైన కష్టాలు అన్నీ కూడా ఏదో నా దేవుడు నాకు ఇచ్చాడు చేశాడు అనే కాదు, దీని వల్ల నేను ఏం నేర్చుకున్నాను, దీనివల్ల నేను ఏ ఆత్మీయ నేటి నేను ఎక్కాను అనేది నేను ఆలోచిస్తాను. ఈ పరిస్థితి నాకు అనుమతిస్తే ప్రభా దీనిలో నేను ఏం నేర్చుకోవాలి, నేనేం నేర్చుకుంటే నీ గురించి నేను తెలుసుకుంటాను, అది నాకు త్వరగా తెలియపరిచి ఈ పరిస్థితి విడిపించి ప్రభావాలను ప్రార్థన చేసేదాన్ని. అయితే ఇది నాకు చాలా కొత్త, ఈ పరిస్థితి ఒంటరిగా ఎదుర్కొంటాం అనేది. అయితే ఒక ప్రార్థన చేసుకుంటుంది దాన్ని, ప్రభా నీ దేవునిదయ్యా మనుషుడయ్యా, మనుషులే ఖచ్చితంగా అడుగుతా వచ్చేదాన్ని ప్రభా, దేవునిదయ్యా మనుషుడైనా ఖచ్చితంగా కావాలి ప్రభా అది మాత్రం అడుగుతా వచ్చేదాన్ని. అయితే ఆ మేస్త్రి కుదిరారు ఇంటి పక్కనే ప్రభా, మా యొక్క నైబర్సే, నాకు ఆయన అక్కడ ఉంటాడని కూడా నాకు తెలియదు. అయితే దాని కూడా అక్కడి నుంచి కూడా 2 నెలలు, ఇప్పుడు 9వ తారీఖు నేను వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలలో ఈ రోజు తోటి మొత్తం పనంతా కరెక్ట్ గా కంప్లీట్ అయిపోయి ఆ బజార్ వెళ్ళే వాళ్ళందరూ కూడా, ఏంటి చీకటి ఇల్లు ఇంత వెలుగట్లు అయిపోయింది, మీ చీకటి ఇంత వెలుగట్లు అయిపోయింది, ఇంత బాగా ఎట్లా చేశారు, వీళ్ళు ఇంత బాగా చేశారని ఇక నిన్నటిదాకానేమో చీకటి ఇవాళేమో వెలుగైపోయింది, ఇలా రకరకాల సాక్ష్యాలుగా హిందువులే అందరూ సాక్ష్యాలు చెప్తా వెళ్తా ఉంటే నాకంటే వాళ్ళు నేను వినాలని వెళ్ళిన ఆటోమేటిక్ మా పాపలు వింటామో నేను వింటామో ఇరుగు పొరుగు అంటామో అలా జరుగుతూ వెళ్తా వచ్చింది. అయితే ఒకే ఒక్క మాట ఆనాడు సేవకుని చేసిన మాట, మేస్త్రితోటి ఎంత కష్టమో అనే మాట ప్రార్థిస్తున్నప్పుడు ఏ కష్టమో పెట్టినటువంటి మేస్త్రి నాకు దొరికాడు. ఆ మేస్త్రి నైబర్ అయ్యాడు అతను, నా అతను ఇంకోటి మేస్త్రి నేను ఒక్క బ్యాగ్ పెట్టుకుని ఊరొచ్చాను. అయితే అది ఇచ్చాడు, పైప్ కావాలన్నా అక్కడ సామాన్ కావాలన్నా అతను బకెట్ కావాలన్నా నేను కొడుకునే మంచం నాకు ఫ్యాను నేను వాడే ఏ వస్తువు కావాలన్నా సరే అన్ని వాళ్ళ సమకొచ్చారు, ఒక్కడ కూడా నేను నా చేత నేను తెచ్చుకోలేదు. అది దేవుడు ఎంత కృప అంటే నాకు ఇంటి దగ్గర కంటే ఇక్కడ ఇంకా ఇక్కడ నాకు నన్ను ఇది కావాలి అని నా నోరు తెరవకుండానే అన్ని సమకూర్చి దేవుడు అలా ఒక మంచి వేసనిచ్చి నాకు అన్ని కంప్లీట్ ఆగకుండా నాకు ఆ శుభాన్ని వచ్చినా సరే నాకు కంప్లీట్ చేయించి పాత ఇల్లంతా కూడా కొత్తగా స్లాబ్ కానించి పోలింగ్ కానించి అక్కడికి ఎలక్ట్రిక్ ప్లంబర్ ప్రతి ఒక్కటి కొత్తవే, ఒక గోడ ఒక్కటే పాతగా అన్ని పెయింట్స్ అన్ని చక్క వేసేసి వాళ్ళు కొత్త గృహం వేసి నిజంగా దేవుని కృప అనే బోర్డు పట్టుకుని ఆ రోజు అమ్మయ్యాలా అని ఎంత ఏడ్చాను. ఇవాళ దేవుని కృప అనే బోర్డు పట్టుకుని భగవాన్ పేరుకునే సూచించగలను. నేను ఏదో భౌతికమైన ఆశ కొరకు నేను అడగటం లేదు, కానీ ఇది ఫస్ట్ మాకు ఇచ్చావు మీ మీ కృపను పేరు పెట్టుకున్నాం. ఇది ప్రభావం ఎంతవరకు నాకు అవసరం లేదు సార్, ఎందుకంటే నా కొడుకు అమెరికాలో ఉంటాడు, మాకు అక్కడ 5 కాలేజీ, పాప చూసుకోవాలి, ఈ ఊరు వచ్చే పరిస్థితి మాకు లేదు, అక్కడ వదిలే పరిస్థితి మాకు లేదు, ఈ ఆశ నాకు అక్కర్లేదు. కానీ ఏంటంటే దేవుని కృప కోసం నేను ఈ ఆశ నిలబెట్టుకోవాలని చెప్పి నేను అలా అప్పుడు మళ్ళీ వచ్చి నేను 8 సంవత్సరాలు 8 సంవత్సరాలకు వస్తానో కూడా నాకు తెలియదు. అయితే నిజంగా ఫస్ట్ సేవకులు తెలుసుకున్న ప్రార్థన ఇంతగా నన్ను బలపరుస్తూ నన్ను భద్రపరుస్తూ నాకు ఒక దావు చూపిస్తూ ఏ వేస్తే కావాలో నేను అడగటానికి నాకు సహాయం చేస్తూ ఈ మధ్య మధ్యలో నేను సండే బతిమాలే దాన్ని ఎందుకంటే మీరు సండే పనికొస్తారు, మీరు చర్చి కలవాలి, క్రిస్టియన్స్ అనేది వచ్చే పనులు కూడా మీరు ఎందుకు చర్చి కలవాలి, సండే చర్చి కలపడం ఉండకూడదు అంటే నన్ను ఎలా ఇచ్చేవారు కదా వాళ్ళు, వాళ్ళు రాకుండా ఉండేవారు కాదు, అట్లా మధ్య మధ్యలో నేను వచ్చేస్తా వెళ్తా అట్లా ఉంటా ఉన్నాను. అయితే నేనైతే ప్రభువా భౌతిక వల్ల ప్రతి అక్కడ తీర్చావు, ఈ ఇంటి విషయంలో నా సహాయం చేశాడు, అంత చీకటి ఫోటోలు చూసి నేను ఆశ్చర్యపోతాను, చీకటి అలా ఎదురైపోయింది ఆ అంతిక భౌతిక సాక్ష్యం. కానీ ప్రభావ నేను వచ్చిన పని అవలేదు ప్రభావ, నేను ఊరు వచ్చిన పని అవలేదు ప్రభావ, నేను ఇంటి నుంచి బయలుదేరాలంటే ప్రార్థన చేసుకుంటా ప్రభావ నాకు బోధలు ఎంతగానో చెప్పవచ్చారు, పౌరు జీవితం గురించి పన్ను బాధ్యత గురించి ఎంతగానో చెప్తా వస్తే నేను బలపడుతూ వస్తూ ఉన్నా. అయితే ప్రభావ ఒక్క సాక్ష్యంగా నేను చెప్పాలి, పౌరులు ఎంతగా చేశారు, బద్దపై ఎంతగా చేశారు ప్రభావ, మరి గతం చెప్పిన సాక్ష్యం కూడా ఒక్క ఓకే థ్యాంక్ యూ.
అస ఆయొక్క వాక్యం ద్వారా ఎంతో బలపడుతూ ప్రభువా నాకు ఒక్కరికన్నా నేను సువార్త చెప్పాలి, నా హృదయం నాలో మండుతూ ఉన్నది, నేను ఎలా సువార్త చెప్పాలి ప్రభువా, నాకు ఒక్క అవకాశం ప్రభువా, ఒక్క అవకాశం ప్రభువా, ఇందుకు ఎప్పుడు నాకు అవకాశం దొరకకుండా పోదు, ఎందుకంటే ఇంటి దగ్గర బయలుదేరి ఏ ట్రైన్ అయినా బస్ అయినా ఇదిగైనా పొరుగైనా అసలు సువార్త చెప్తూనే వస్తాను, నేను ఎక్కడైనా చెప్తా వస్తాను, ఏ అవకాశం దొరికినా, అయితే నాకు ఇక్కడికి వచ్చినాక ఒక అవకాశం దొరకల, చెప్పపోయినా సరే పక్కకి ఏదో అనుందని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయే వాళ్ళు దొరకట్లా, అయితే ప్రభువా నాకు ఏం చేస్తావు ప్రభువా, నేను చెప్పకుండా ఊరు దాటకూడదు అని చెప్పి నేను అనుకుంటుండగా నా పక్క వాళ్ళకి నేను చెప్పే అవకాశం కూడా నాకు సువార్త దేవుడు చెప్పే అవకాశం కూడా నాకు దొరికింది, ఒక్క ఆత్మను అగ్నిగుణం నుంచి పక్కకు తప్పించాలి ప్రభువా, నేను ఇలా వెళ్ళిపోకూడదు ప్రభువా, ఉట్టు చెత్తతో వెళ్ళిపోకూడదు ప్రభువా అని అడుగుతూ ఉన్నప్పుడు ఇటు పోతకమైన అక్కడ ఇచ్చాను, ఆ పక్క ఫ్యామిలీకి సువార్త చెప్పడానికి అవకాశం ఇచ్చారు, ఆమె చెప్తూ ఉండగానే ఆయన వచ్చారు ఇంట్లో తింటా ఆయన కూడా సువార్త చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చారు, అలాగే నాకు కొంచెం సాక్ష్యం కూడా నేను పంచుకుంటాను కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు, ఏ రీతిగా నన్ను రక్షించాడు దేవుడు, ఏ రీతిగా నాకు 15 సంవత్సరాలప్పుడు దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నేను 5వ తరగతి అయిపోయి 6వ తరగతికి వచ్చినప్పుడు నా అన్వేషణ మొదలైంది, నిజమైన దేవుడు నాకు కావాలి, అప్పుడు స్వర్గం నరకం అంతే, ఇప్పుడు పర్వక ఈ విషయాలు కూడా నాకేం తెలియదు, అయితే నేను స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని ఒక అన్వేషణ నాలో మొదలైంది, స్వర్గానికి వెళ్ళాలంటే ఏ తప్పు చేయకూడదు, ఏ తప్పు చేయకూడదు అంటే ఆ తప్పు ఏ తప్పు, నాకు అర్థమైన తప్పు అబద్ధం, అబద్ధం అనేది పెద్ద తప్పు అనేది నాకు అన్నిటికన్నా ఘోరమైన తప్పు అని నాకు అర్థమైంది నా చిన్న వయసులోనే, అయితే అబద్ధం చెప్పకూడదు, అబద్ధం చెప్పకుండా ఉంటే ఏ పాపం రాదు అని అర్థమైంది, అలా నా సాక్షి పంచుకుంటూ ఆ రైతుగా నేను చెప్పినట్టు ఎవరైతే నా కొరకు ప్రాణం పెట్టారో ఆయన ద్వారానే మోక్షం అని చెప్పి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు మా తిరిగి ఫస్ట్ మా ఇంట్లో నమ్ముకుంది, అయితే ఆమె ద్వారా నాకు నిజమైన దేవుడు ఎవరు అంతకుముందు ఒక నెల ప్రేయర్ చేసుకునేది, అయితే పాటలు వింటూ ఉండేదాన్ని, పాటల్లో యేసమ్మ స్వరమన్నా అనే పాట ఒక పాట ఉంది, అవును ఎప్పుడైనా విన్నావా అనే పాట ఉన్నప్పుడు దానిలో సౌలా సౌలా నన్నేల హింసింతోని నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇంట్లో దెబ్బ కొట్టినట్టుండేది, నన్నేల హింసి నిన్ను నేను ఎక్కడ హింసిస్తున్నా, ఎక్కడ హింసిస్తున్నాను, నన్ను ఎంత పడుతున్నావు ఏంటి అంటే కదా నాకు అర్థమయ్యే కాదు, అయితే అలా 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 ఉండగా నేను ఒక కాలేజీకి వెళ్ళేటప్పుడు మాత్రం మా చిన్న రక్షణ పొంది తను సేవ చేస్తూ ఉండేవారు, అయితే ఆమె ద్వారా అమ్మ నేను స్వర్గానికి వెళ్ళాలి నేను ఏం చేయమంటావు అని అన్నప్పుడు నాకు కొంచెం టైం తీసుకో 2 నిమిషాలు అయిపోతాయి, అయితే ఆ దేవుడు రూమ్ ఉండేది బైబుల్ ఉండేది అక్కడ, అక్కడికి వెళ్ళి నీ పాపాలని ఒప్పుకో అని చెప్పి అది అక్కడికి వెళ్ళి బైబుల్ పట్టుకొని నేను ప్రభువా నా ప్రతి పాపాన్ని ప్రభువా నన్ను క్షమించండి, నేను పాపని జన్మతో పాపని కర్మతో పాపం నేను మాట్లాడటం కూడా అప్పుడు రాదు, బైబుల్ కూడా తెలియదు ఎప్పుడు చూడాల, బైబుల్ కూడా ఎప్పుడు చూడాల, అయితే బైబుల్ తెలుసు చదవటం తెలియదు నాకు, అయితే నేను చూసినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ప్రభువా నా దోషంలోని నా పాపాలన్నీ క్షమించుకుని అడిగినప్పుడు అప్పుడు అన్నారు అనమాట అబద్ధం చెప్పకూడదు కదా, అంతకని ఏం చేసేదాన్ని అంటే మా అమ్మకి ఆడుకుంటా వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర చెప్పేదాన్ని, వచ్చినాక అక్కడికి వెళ్ళావు నేను చెప్తాను కమ్మని మమ్మకి వెళ్ళపడదు దాని గురించి కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్ వెళ్ళినప్పుడు పొయ్యొద్దని పువ్వు పోసా, అది కూడా దేవుడు ఒక సినిమా వీళ్ళగా నా జీవితంలో నేను 5వ తరగతి నుంచి ఆ ఇంటర్ అంటే 15 సంవత్సరాలు ఇంటర్కి వచ్చాను అప్పటి వరకు ఏమేం చేశాను అన్నీ నాకు దేవుడు నీళ్ళు బజ్జిపించాడు, నీళ్ళు బజ్జి ప్రతిదీ కూడా నేను ఒప్పుకొని ఏడుస్తూ ఉంటే నాకు అప్పుడు ఒక నీ పాపంలో ఎప్పుడు పడవద్ద దూరమో అది దూరపరచాను అని చెప్పి కీర్తనలో వాక్యం ద్వారా చెప్పాను, కీర్తనలో ఒకటి ఉంటుందని వాక్యం ఒకటి ఉంటుందని వాళ్ళు ఒక నెంబర్ ఉంటుందని నాకు తెలియదు, అయితే నా ముందు కనపడతా వచ్చింది అవి అవి వచ్చినప్పుడు మా తిరిగి చెప్తా అమ్మ ఇలా నాకు కనపడింది ఇలా కనపడింది అంటే దేవుడు నీ పాపాలు క్షమించాడు తూర్పు పడబడ్డది దూరం అది దూరపరిచాడు అని చెప్పాడు, ఇంకొక మాట ఇది యశాన్ని ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడు తెలియదు అండి యశాన్ని రాసి ఉంది ఏమన్నాయంటే నేనే నా చిత్తానుసారంగా నీ యథ క్రమమును తూర్చివేయుచున్నాను, నేను నీ పాపంలో జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అమ్మకు చెప్పినప్పుడు అమ్మ నీ పాపాలన్నీ క్షమించాడు దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు అని ఆనాటి నుంచి నా 15 సంవత్సరం నుంచి ఈనాటి వరకు నా దేవుడు నేను నా దేవుడు నా వాడిని అప్రదానను అన్నట్టుగా అనుక్షణము దేవుడిని స్తుతిస్తూ ప్రతి పరిస్థితిలో కూడా ప్రభువా నాకు దేవుడు ఏం నేర్పిస్తావో అది నాకు నేర్పించు అప్పుడు నాకు విడుదలవని అడుగుతూనే నా ప్రతి దానికి కూడా ఆయన సహాయం అడుగుతూనే స్తుతిస్తూనే ఈ రీతిగా నా దేవుడు నాకు జీవితం నడిపిస్తూ వచ్చిన్నాడు, అయితే ఇక్కడికి వచ్చినాక నేను ఊరికి అలా నుంచునున్నాను, నుంచునున్నప్పుడు ఆకుకూరలు అమ్మాయి వచ్చింది తీసుకుందామని ఇక్కడ టర్నయ్యాను, కాళ్ళ దగ్గర సంచి ఉంది పడిపోయాను, పడిపోయినప్పుడు చెయ్యలేకపోయింది, అయితే ప్రభువా ఈ పరిస్థితి ఎందుకు కల్పించావు కూడా నాకు తెలియదు కానీ నాకు అది అయితే నేనైతే ఏ పరుగులు పెట్టలేదు ఏమీ తిరగలేదు నుంచినట్టే పడిపోయా, ప్రభువా దీనివల్ల నాకు ఏం నేర్పిస్తావో నాకు నేర్పించి ప్రభువా అని చెప్పి అడుగుతూ వస్తున్నాను, అయితే ఎన్నికగా ఉంటూ ఉండగా చదువు ముందు కొట్టారు ఇంటికి, కొట్టినప్పుడు పక్క వాళ్ళ ఇంట్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, వచ్చినప్పుడు తెల్లవారుజామున పైనుంచి కిందకి తడుపుతా అక్కడ చిన్న డౌన్ ఉంది తెలియదు ఆ డౌన్ లో పడిపోయాను, డౌన్ లో పడిపోయినప్పుడు తలంతా బాగా పగిలిపోయి అంత పెద్ద కొబ్బరికాయ కొట్టి అంత సౌండ్ కాదు రాయలతో తగిలిపోయింది, ఏం చేయాలి అర్థం కాదు కళ్ళు కూడా కనపడకుండా అయిపోయింది,
ప్రభువా ఏంది కల్పించానో అతనికి, కానీ ఏ నాది తప్పే ప్రభువా నేను చూసుకోలేదు అనుకుంటా, అవన్నింటిలో కూడా దేవుడు నా ప్రాణాన్ని కాపాడి ఇంతవరకు కూడా కృప చూపించి, నేను ఏంటంటే సేవకుడు నేను ఎలా ప్రార్థించుకోవాలో, ఎలా మెసేజ్ కాదు ఎలా పని చేసుకోవాలో నాకు చెప్పినటువంటి ఆ యొక్క రూట్ నిజంగా ఒక మాటలో నన్ను నడిపిస్తూ ఇంతవరకు నేను వచ్చిన పని అంతా కూడా కంప్లీట్ చేసుకుని మళ్ళీ మీ ముందు కొంచెం సాక్ష్యం చెప్పాలి, నాకు ఎలా అవకాశం దొరుకుతుంది అనేది నేను అన్వేషిస్తూ వస్తున్నాను. ఈ రోజు కూడా పని వాళ్ళు వచ్చేస్తాను వెళ్ళొద్దని చెప్పారు, అయితే నేనైతే తలపేస్తూ నిజంగా తలపేసి వచ్చేసా. ఇది ఏదైతే వస్తే ముందు తలుపు తీసేసి ఇది తీసేసి వచ్చేసా, వృత్తి చేసుకుంటారులే వచ్చేసా, వచ్చి ఈ సాక్ష్యం చెప్పడం నాకు ఇచ్చిన దేవుడు అవకాశాన్ని బట్టి, నిజంగా ఈ సమయం ఇచ్చిన సేవకుని బట్టి, మీరందరూ కూడా నా సేవ నా యొక్క సాక్ష్యం వినడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి, నేను మీదుగా నిలబడ్డాను దేవుడు ఇచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడు పందాలు చెల్లించుకుంటూ నిజంగా తలకు తగిలినప్పుడు నేను అయిపోయానని అనుకున్నా, అయితే ఇన్ని పరిస్థితులకుండా దేవుడు కాపాడుతూ వెళ్ళారు. ఆయన ఎంతగా స్థితించినా కూడా చాలదు. నా పేరు మీకు చెప్పలేదు కదా, నా పేరు నర్మద మంబెట్టిన పేరు, కానీ ఆ పేరు ఎవరికీ తెలియదు ఒక నిమిషం తప్ప. నా పేరు లక్ష్మి, ఆ ఒక్క పేరు మాత్రమే ఇంట్లో బయట చర్చి అందరికీ తెలుసు. లక్ష్మి అంటే తప్ప ఇంకెవరికి తెలియదు, అది ఇంట్లో ఆ పిలిచే పేరే అందరికీ తెలుసు. అందుకని నా పేరు లక్ష్మి అంటేనే అందరికీ నోటెడ్ అవుతుంది. నేను కూడా ఆ పేరు ఇందు పేరు ఎందుకు తీసుకోలేదు అని ఎవరో ఒకళ్ళు అడిగారు. అయితే నీ పేరేంటమ్మా అంటే లక్ష్మి అంటే మొక్కలు బొట్టలేదు, లక్ష్మి అని అంటే ఏంటి, నువ్వు ఏసుకో నమ్ముకున్నావా అని అడిగారు. ఆ పేరు ద్వారా అనేక మందికి సాక్ష్యం చెప్పడానికి నాకు ఒక అవకాశం కూడా దొరికింది. ఆ రీతిగా దేవుడు నా కృప నా పట్ల నా కుటుంబాన్ని చూపిస్తూ వచ్చిన్నారు. అయితే నా కొడుకు ప్రభు అమెరికాలో ఉంటాడు, అంటే కొడుకులు అక్కడ పద్మిని కోడలు పేరు జ్ఞాపకం చేసుకోండి. నా కుమార్తె అనుపమ తన కొడుకు కూడా ప్రార్థన చేసుకోండి. నా పేరు లక్ష్మి. ఈ మందిరంలోకి వచ్చి ఈ రీతిగా నేను చేయడానికి సాక్షించిన అవకాశాన్ని బట్టి దేవుడు వందనాలు. సేవకునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 5వ తారీఖు ఇది రిజర్వేషన్ అయిపోయిందని 5వ తారీఖు వెళ్ళిపోతున్నాం. మరి ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. నా గురించి ప్రార్థన చేయండి అందరికీ. దేవుడి స్తోత్రం కలిగిన కాక సాక్షి చెప్తారా? అందరికీ వందనాలండి. దేవుడికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నేను మానసిక సమస్యతో బాధపడుతున్నాను. నాకు 2005 నుంచి ఈ సమస్య ఉంది, కానీ అంతగా అప్పుడులో ఉండేది కాదు. ఓసిడి అనేసి ఉంది, ఓసిడి స్కిజోఫ్రెనియా అని 2 డిజార్డర్లతో బాధపడుతున్నాను నేను. ఓసిడి అంటే మీకు తెలిసే ఉంటుంది, సినిమాలు ఉన్నాయి చాలా, ఇంగ్లీష్ సినిమాలు అవి ఉన్నాయి, అందరూ జరిగినట్టుగా ఉంటుంది, కానీ అవి ఎవరికి చెప్పుకోలేక నేను ఇబ్బంది పడుతుండేవాడిని. ఓసిడి అంటే పెద్ద చెక్ చేయడం, ఆలోచన రాడు, ఇబ్బంది పడడం అది చేస్తుండేవాడిని. స్కిజోఫ్రెనియా అంటే లేని బొమ్మట్టు ఊహించుకొని ఇబ్బంది పడితే ఏది నిజం అబద్ధమో తెలిసేది కాదు. అలా నేను చాలా డాక్టర్లు కలిసి లక్షలు ఖర్చులు పెట్టాను, కానీ ఎప్పుడు నాకు ఈ లక్షలు చాలా లక్షలు ఖర్చు పెట్టాను, కానీ నా బ్రెయిన్లో ఏదవుతుందో ఏం జరుగుతుందో ఎప్పుడు తెలిసేది కాదు. ట్యాబ్లెట్ వాడేవాడిని, ఇంజెక్షన్ వాడేవాడిని, డాక్టర్లు చాలా 5000 డాక్టర్లు కూడా 5000 నెలకై ఒకసారి ఫీజుకి 5000 ఖర్చు పెట్టే డాక్టర్లు కూడా కన్సల్ట్ చేసి తిరిగేవాడిని. అయినా సరే ఎప్పుడు క్యూర్ అవ్వలేదు. లాస్ట్గా మా ఫ్రెండ్ ఒక అతని ద్వారా నాకు ఒక డాక్టర్ కన్సల్ట్ చేయమని దేవుడు ప్రేరేపించాడు. ప్రేరేపించిన తర్వాత నేను నా డాక్టర్ని తవ్వడం జరిగింది. ఫీజు కూడా ఎక్కువేం కాదు, 600 మాత్రమే. అయితే నేను వెళ్ళి తవ్వడం జరిగింది. ఇప్పటికీ 25 రోజులు అవుతుంది, నాకు ఇప్పటికీ షేకింగ్ రాలేదు, ఒరుగు రాలేదు. నేను ఫిక్స్ వచ్చి పడిపోతుండేవాడిని, ఇంట్లోనే టెన్షన్ పడుతుండేవాడిని. ఏది నిజమో ఏదో బాధ్యమో తెలిసేది కాదు. ఇబ్బంది పడుతున్న దేవుడిని ఎప్పుడో ఒకటే అనుకుంటే నేను చాలాసార్లు సూసైడ్ చేస్తున్నాను కూడా ట్రై చేశాను. అయినా సరే దేవుడు నన్ను ఎందుకు బతికించాడో దేవుడు నాకైతే తెలియదు మరి, కానీ దేవుడు నన్ను బతికించాడు. దేవుడిని ఎప్పుడు అనుకునేవాడిని, దేవుడా నేను అందరిలా బతకాలను, అందరిలా నేను ఉండాలనుకునేవాడిని ఎప్పుడూ. అది మనుషులు చూస్తే భయం, కొత్త వాళ్ళు చూస్తే భయం, ఏమని అనుకుంటారేమో, నా గురించి ఏదో చేసేస్తారేమో టెన్షన్ పడుతూ వణుకొచ్చి శివరంగా వచ్చి ఫిక్స్ వచ్చి పడిపోతుండేవాడిని. అయినా సరే నాకు ఏదో మనసులో చిన్న ధైర్యం ఉండేది, నేను ఎప్పటికైనా అందరిలాగా నార్మల్ మనిషి అవుతానని నమ్మకం నాకు ఉండేది. దేవుడిని ఎప్పుడు అనుకునేవాడిని, దేవా నువ్వు నాకు కాపాడుతావు, నువ్వు నాకు తోడే ఉన్నావు, నీ బ్రెయిన్ డిజార్డర్ల నుంచి నన్ను తప్పించి ప్రభువా అని చెప్పాను. డాక్టర్ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ అన్నారు ఒకసారిగా తగ్గడం అంటే చాలా కష్టం అమ్మా, నీకైతే టైం పడుతుంది, ఎందుకంటే నీకు చాలా సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి నీకు ఒకసారి తగ్గడం అంటే కష్టం, ట్రీట్మెంట్ కూడా తప్పు జరిగిపోయింది నీకు మధ్యలోని, దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు కూడా వచ్చి నీకు ఇలాగ అవుతుంది అని చెప్పారు. అయితే డాక్టర్ కన్సల్ట్ చేసిన తర్వాత డాక్టర్ ఏమి అన్నారు, 3 నెలల్లో నీకు 90% వరకు తగ్గించే అవకాశాన్ని ఇస్తానని చెప్పాడండి, కానీ 100% అవ్వదని చెప్పారు. నాకైతే నమ్మకం ఉంది దేవుడు చేస్తాననేసి ప్రతి విషయంలో దేవుడిని నేను తలుచుకుంటానండి. నేనైతే రక్షణ తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ దేవుడిని అంతగా పట్టించుకునేవాడిని కాదు. మరి దేవుడికి దూరం అయిపోయిన కొన్ని రోజులు కానీ దేవుడు మళ్ళీ తన దగ్గరికి నన్ను రప్పించుకున్నాడండి.
డిజార్డర్ నుంచి నన్ను దేవుడు కాపాడుతాడని నేను నమ్ముతూ ప్రతి దాంట్లో నాకు దేవుడు తోడే ఉంటాడని నమ్ముతూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక మీ పేరు చెప్పండి మళ్ళీ. మీ పేరు చేరు మూర్తి అండి. దేవుడు పిలుచుకున్న పేరైతే నిరీక్షణ పాల్. నా గురించి అందరు ప్రార్థించేయండి, నా కుటుంబం గురించి ప్రార్థించండి. మూర్తి మూర్తి బాబు కోసం ప్రార్థించేద్దాం. ఇప్పుడు నాగేశ్వర గారు ఇంకా ఎవరైనా ఇండివిజువల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ సాక్షి చెప్పడానికి సిద్ధపడి తప్పకుండా రండి. పాస్టర్ గారి ఫ్యామిలీకి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. వన్ డే యాక్చువల్గా అయిపోయింది అని హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. యాక్చువల్గా పాస్టర్ గారు నేను ఇగ్నోర్ చేస్తారని అనుకున్నాను, కానీ ఆయన మర్చిపోలేదు. నేను నాకు టెస్టిమనీ చెప్పడం కూడా కొంచెం ఇబ్బంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను. యాక్చువల్ నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి నేను యాక్చువల్ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ ఒక పార్ట్నరు కలిశారు, అతను డొమైన్ నా డొమైన్ కూడా వేరు. అతనితో యాక్చువల్గా పార్ట్నర్షిప్ ఉందామని అనుకున్నాము, కానీ అతను పార్ట్నర్స్ ఉన్నారు. అతను పార్ట్నర్స్ యాక్చువల్గా అకౌంట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలని చెప్పారు, అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పారు. సో అతను నేను లీగల్గా పార్ట్నర్ అయితే అవ్వలేదు, అది అవ్వదు కూడా. ఇంకా కొంచెం నేను యాక్చువల్గా ఒక కంపెనీ ఒకటి ప్లాన్ చేస్తున్నానండి. అది చాలా ఫండ్స్ కావాలి, చాలా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. నేను యాక్చువల్గా కొందరిని హైర్ చేసి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ అది కూడా ఇంకా అవ్వలేదు. ప్రాబబ్లీ మరి మే ఇయర్ అవుతుందని అనుకుంటున్నాను. సో దీని గురించి పాస్టర్ గారి ఫ్యామిలీ మీరు కూడా ప్రేయర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ కంపెనీలో మా చర్చ్ యూత్ కి ఎవరికైనా జాబులు ఇస్తే మేము చాలా సంతోషపడతాం. ఎస్, పెట్టుబడి పెట్టాలంట ఒక్కొక్కరు ఒక్కొక్క 25 లక్షలు పట్టుకొస్తే జాబ్ ఇస్తాం. వండర్ఫుల్ నాగేశ్వర గారు, మనసులో చాలా ఆశలు ఉన్నాయి, మరి ప్రార్థన చేద్దాం. మొన్న ప్రేయర్ రిక్వెస్ట్ కూడా పెట్టారు కవర్ లో, నేను కంపెనీ స్టార్ట్ చేయాలి ప్రార్థన చేయాలని. నాగేశ్వర గారు ప్రార్థన చేయండి అనే మాట మామూలు విషయం అందరూ అన్నట్టు కాదండి. ఆయన లోపల ఎక్కడో ఉంటేనే అంటారు ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా అడిగారు మిమ్మల్ని ఎవరైనా ప్రార్థన చేయమని అడిగారా? ఎప్పుడైనా నిలబడి అడిగారా? అడగలేదు, అడగరు. ఇంకొంచెం దేవుడు కూడా అడగరు ఆయన. దేవా నాకు ఇది చెయ్యాలి, దేవుడు కూడా అడగరు. ఆయన సార్వభౌమ అధికారం గలవాడు కదా, ఆయన చేసుకుంటూ వెళ్తాడు, మనం భరించుకుంటూ వెళ్దాం అంటారు. అంటే ఆయన కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది, నేను చాలా అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తుంటాను. కాబట్టి నాగేశ్వర గారు ప్రార్థన చెయ్యండి అన్నారంటే అది చాలా అద్భుతమైన విషయం. ప్రార్థన చేద్దాం, జవాబు వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రార్థన చేయండి అన్నప్పుడే జవాబు వచ్చేసింది కదండి. దయచేసి మీ మనసులో జ్ఞాపకం ఉంచుకోండి, కంటిన్యూస్గా ప్రార్థన చేయండి. నిన్న నందన రాజశేఖర్ గారి కోసం, చెరీ బాబుల కోసం ప్రార్థన 3 మంత్స్ చేయమని అడిగారు కదా. ఒకవేళ మీ ప్రార్థన లిస్టులో ఖాళీ ఉంటే నాగేశ్వర గారి పేరు అందులో ఇన్సర్ట్ చేయండి. రైట్, వండర్ఫుల్. ఇసాక పాట సాక్ష్యమా? పాట అయితే మా వాళ్ళు ఉన్నారు పాటానికి. అందరికీ వందనాలండి. మరి నిన్న పేరు రిక్వెస్ట్ చెప్పడం మర్చిపోయిన సాక్ష్యం చెప్పేటప్పుడు, మరి ప్రభు కృపను బట్టి మరి మా పెద్ద అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ జరుగుతుంది. ఇప్పుడు ఈ మంత్లో సాఫ్ట్వేర్ కంపెనీలు తనకి వస్తాయని చెప్పాడు, మరి ఇంటర్వ్యూ జరుగుతాయని అన్నాడు. ఈ నెలలో వస్తాయి క్యాంపస్ సెలక్షన్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయన్నాడు, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలు వస్తాయన్నాడు అని చెప్పేసి అని నాకు చెప్పాడు. మరి ఆ విషయంలో మీరు రిక్వెస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. మరి నేను దేవుణ్ణి అడగడం కంటే నాకు ఇంక వేరే మార్గం లేదు. దేవుడే మాకు ప్రతిదీ కూడా ఇచ్చేది, అడగకుండానే ఇచ్చాడు దేవుడు. కానీ ఈ విషయంలో మరి నేను అడగకుండా ఎలా ఉండగలను? అందుకోసమని చెప్పేసని మీరు అందరూ జ్ఞాపకం చేసుకొని మా మహేంద్ర విషయంలో ప్రేర్ చేయాలని చెప్పేసి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.
ఈ ప్రార్థనా అంశాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతిదినం మీ మీ ఆరాధనలో మీ ప్రార్థనలో దేవుణ్ణి అడగాలని, మరి దేవుడు నాకు ఇచ్చిన ఇన్ని అవకాశాలు కూడా దేవుడు ఇచ్చిన ప్రతీది కూడా తనిచ్చాడు కాబట్టి మరి తన కోసం మరి నేను మరొకసారి సాక్షిగా నిలబడాలని దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ దేవుడు దీవించను గాక. ఆమేన్. రైట్. మరి ఆ కవర్లో రాసేవాడి ప్రేయర్ రిక్వెస్ట్ కవర్లో ఉద్యోగం వస్తుంది. రైట్. నేను రాసేస్తాను. అసలు అరడు బాబు ఆ ప్రార్థన అంశాల దాంట్లో మీరు రాసిన అన్ని కూడా మేము వీలైతే బుక్స్గా చేసి అందరికి ఇస్తాను. అది కాన్ఫిడెన్షియల్ అని అనుకోకపోతే పర్లేదు పాఠశాల మీరు అందరికీ అవి ఇవ్వచ్చు అంటే అన్నీ మేము టైప్ చేసి అందరికి ఇస్తాం. అప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడానికి వీలు దొరుకుతుంది కదా. కాబట్టి పాఠశాల ప్రార్థన అంశాలు ఎవరికి ఇవ్వకండి, అది మీ దగ్గర ఏమొచ్చండి అంటే అవి మాత్రం తీరేస్తాను. కాబట్టి నాకు చెప్పండి, నా ప్రార్థనాంశాలు ఎవరికి ఇవ్వద్దు, మీ దగ్గర మాత్రమే ఉంచుందంటే అవి మాత్రం తప్పించి మిగతా అవి అందరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. రైట్. సంతోష్ తీసు మైక్ దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర వచ్చి మాట్లాడు. మాస్క్ తీసి మాస్క్ తీసి మాట్లాడు, అది చూసుకుంటారు. దగ్గర పెట్టు, దగ్గర పెడితే అందరికీ నమ్మనాలండి. నా పేరు రాజు, సాక్షి చంద్రరావుండి. నిజంగా మా మాటలో ఆర్పించి ఎవరు నిజంగా ప్రశంసపోయి నేను వచ్చిగానండి. నేను ఫస్ట్ వైపు పెంచేది కాదు, రెండో వైపు పాప ఎవరో లేరు. నేను మందు కాల్చేవాడిని, మందే కాల్చేవాడిని, చేతి ముందు సంగేసుకునేవాడిని, సూర్య ట్రాఫిక్ చేసుకునేవాడిని. ఏ మాటల్లో చాలా గౌరవంగా వేసుకునేవాడిని. కాస్ట్కి నేను ఇండిషన్ అలగేసుకునేవాడిని అంటే ముందే మందు తాగేవాడిని, తర్వాత తాగినే దాజాగులో పనిచేసేవాడిని. దాజాగులో మందు కాదు, ఇంటికెళ్ళిలో ఇండిషన్ కంటే కట్టుకెళ్ళేవాడిని. అంటే డాక్టర్ గారు కలిపితే ఎవరైనా ఇండి డాక్టర్ గారు ఇండిస్తూ ఒక్క ఎన్నం వేస్తారు. నేను ఐసీసీ సిరంజీలో టీఎన్ఎం అంటే దాని టీఎన్ఎం చెప్పిన ఏం చేస్తుంది అలాగా ఆరు ఇండిస్తుందంటే పలు ఎన్నం అన్న వేసి 12 ఇండిస్లు మరగ తీసుకునేవాడిని. చేతులకి దొరికి చేతులకి వేసుకునేవాడిని, కాళ్ళకి వేసుకునేవాడిని, అరచేతులకి వేసుకునేవాడిని. లాస్ట్కి నాకు ఆరోగ్యం బాగోదమ్మా, 2 రోజులు బాగున్నాను, 2 రోజులు బాగోట్లేదు. నాకు లాస్ట్కి హాస్పిటల్కి వెళ్దాము అంటే గుల్కోజ్ ఎక్కించాను కూడా నాకు నరాలు దొరకట్లేదు. మొన్న నేను 2 రోజులు పెట్టి చిన్నక అమ్మ మీద అడిగి చిన్న పడిపోతే గొర్రెకి చేతులు కోస్తే రక్తం ఎంత పోతుంది, ఎంత పోయింది. అయినా సరే నాకు షుగర్ ఉందమ్మా, అయినా సరే నేను పిల్లలకి బతికే ఉన్నాను. ఆ డాక్టర్ గారికి మాట ప్రతి డాక్టర్ గారికి ఆల్రెడీ కాలేదు, మా అమ్మలో సమయమే డాక్టర్ గారికి ఉన్నాను. అది నాకు మాటలు ఇచ్చారు, కుట్లేయడానికి కూడా నాకు అవకాశం లేదు. నాకు నాకు ఎంతటి కూడా కట్ అయిపోయింది. నాకు ఏదైనా అవకాశం లేదు. నాకు ఈరోజు అంటే 31st నైట్ నాకు ప్లస్ అండ్ పాప నాకు పరిచయం అయింది. నాకు దేవుడు అంటే నాకు ఎలాగో దొరుకుతుంది. పాప అంటే ఆ పాప మొదలు, ఆ పాప మొదలు పెడుతున్నాడు లేదు కనిపిస్తుంది. నేను చిచ్చుకెళ్ళి నాకు ఎవరు బాగుపిస్తున్నాడు ఎందుకు చేయలేదు చేయలేదు. నాకు ఈ చిచ్చుకొచ్చి బాగుపిచ్చేయండి. ఇందాక కావు హైదరాబాద్ నుండి వచ్చినావుడా,
హార్ట్ టాబ్లెట్స్ 15 టాబ్లెట్స్ ఒకసారి నేను నిండేసి దాన్ని నిండేసం వేసుకున్నాను. వేసుకున్నా సరే తెల్లవారు వేసి బాగానే ఉన్నాను. నాకు స్వస్థలన్నీ ఎందుకు వచ్చినాయో తెలియట్లేదు, కానీ నాకు ఒకటే పేరు ఉంది, ఎందుకంటే నాకు డ్రెస్ చెప్పింది అన్నమాట. సాతానుడికి ఇల్లు చేసిన ఇల్లు చేసిన అధికారం ఉందా, కానీ ప్రాణ తీయడానికి అధికారం లేదంటే, ఎందుకంటే దేవుడు ఆయనకి లాగా వార్నింగ్ ఇచ్చారు అని చెప్పారు. నాకు నాకు ప్రాణం ఉంది అని అవుతుంది. 12:30 అయింది, మన వాక్యం చెప్పుకోవాలి, ప్రభు బలే వారు కాబట్టి. ఇంకా మిగతాది నెక్స్ట్ వీక్ చెప్తూ, ఓకేనా? సంతోష్ కోసం మనం ప్రార్థన చేద్దాం అందరూ కూడా, రైట్, ఓకేనా? ఓకే, మిగతా వాళ్ళు నెక్స్ట్ వీక్ చెప్పడానికి రెడీ అవ్వండి. అది మీకు దేవునికి ఉన్న కనెక్షన్. నేను ఇబ్బంది పెట్టను, మిమ్మల్ని బలవంతం చేయను. దేవునితో మీరు ఒక నిబంధన చేసుకుంటే మీరు నెక్స్ట్ వీక్ చెప్పడానికి సిద్ధపడండి. ఓకే, ఇప్పుడు కొన్ని పాటలు విన్నాం, ఎవరెవరు సిద్ధపడ్డా త్వరగా వచ్చి పాడాలి. ఎవరెవరు రెడీ? బ్యాచ్ కమా. ఓకే కృష్ణ కమా, త్వరగా, టైం లేదు మనకి. నెక్స్ట్ గ్రీష్మ ఎవరు పాడతారో వాళ్ళు రెడీగా ఉండండి. రకపే పదవమి చీతో ఐగుప్తు దేశమందు చెలరేగే ఈతగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈతగుళ్ళు. రంగంగా మారాయి తప్పలేము కుప్పలుగా వచ్చాయి, రంగంగా మారాయి తప్పలేము కుప్పలుగా వచ్చాయి.
దేవునామం మహిమకరముగాక ధన్యతలివిగో ధన్యతలివిగో యేసు చెప్పిన తొమ్మిది ధన్యతలివిగో 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 యేసు చెప్పిన తొమ్మిది ధన్యతలివిగో ఆత్మలో వాక్యంలోకి వెళ్ళకపోతే మీలో చాలా మంది కోపం వస్తుంది తెలుసు కదా, చాలా మంది కోపం, చాలా మంది ఎవరు కాదు వాక్యం ఎక్కువ వినాలనుకునే వాళ్ళు. పాస్టర్ సాక్ష్యాలు ఆపేయండి, పాటలు ఆపేయండి అని మనసులో అనుకుంటా ఉంటాం కదా, అది నాకు వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది రైట్? 12 గంటలైంది, ఇప్పుడు 1 గంట వరకు చెప్తా, 1 అవర్ చెప్తా. పాస్టర్ మీ కళ్ళు సరి కనబడలేదు అయితే చూడండి, సరికి 12:40 నేను 40 నిమిషాలు వెనక్కి తీపేశాను. నా ప్రయత్నం, నేను ఇప్పుడు 12:40 అని అనుకున్నాను అనుకోండి, నాకు లోపల గుడ్డలో కావచ్చేస్తుంది. నన్ను నేను ఇప్పుడు మోసం చేసుకుని అబద్ధం చెప్పుకొని ఇంకా 12 అయింది ఏం కాదు అనుకుంటేనే
నేను కూల్గా ఉండగలను. అది నా పరిస్థితి, నా సైకాలజీ. 12:40 అయిపోయింది, ప్రభు బలం ఉంది, కాదుకలు ఉన్నాయి, షేక్ హ్యాండ్స్ ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి. ఎప్పటికి వెళ్తారు బాబాయ్? వీళ్ళు షుగర్లు, బీపీలు, వీళ్ళు ఎలాగా? అది మీ మీద ఎక్కువ జాలి దయ వచ్చాయనుకోండి, అన్ని కట్ చేసేసి పడిస్తామంట. మీరు హెల్దీగా ఉండాలి, మీరు చైల్డ్ తినేయాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలనే మనసు మీ విషయంలో కన్సర్న్ పెరిగిపోతే ఇక నేను అన్ని ప్రభు వల్ల కూడా మారేస్తాను అవసరం అయితే. కానీ ప్రస్తుతం నా మనసు ఆధ్యాత్మిక విషయాల మీద ఉంది. మీ ఆరోగ్యం ఏమైపోయిందో నాకు అనవసరం. మీరు షుగర్లు బీపీలు వచ్చి పడిపోయినా నాకు అనవసరం. మీరు రోజులో లేట్గా లంచ్ చేసినది నాకు అనవసరం. అనుకుంటేనే నేను ఇప్పుడు వాక్యం ప్రారంభించగలను. అంతేనా? రైట్. మరి ఈరోజు 42 కీర్తన చరణాన్ని మనం పాడదాం. 42 కీర్తనలో యేసు దేవుడు నీతి వాగుల తప్పిక తీర్చు యేసు దేవుడు కృష్ణనందు వారికి జీవమిచ్చు యేసుడు స్తుతికి పాత్రుడు రక్షణ కర్త అయిన యేసుడు. ఓకే, ఇప్పటి వరకు నోరు ఎవరైతే తెరవలేదో వారు కూడా తెరవండి. ఓకేనా? 42 కీర్తనలో యేసు దేవుడు నీతి వాగుల తప్పిక తీర్చు యేసు దేవుడు కృష్ణనందు వారికి జీవమిచ్చు యేసుడు. స్తుతికి పాత్రుడు రక్షణ కర్త అయిన యేసుడు. ఓకే, అంత నిలబడి ఒకసారి కూర్చొని 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 అలసిపోయారు కదా. ఓకే, ఒకసారి అందరూ చేతికి పైకెత్తండి. ఎక్సర్సైజ్ అనమాట. వాటర్ఫుల్ బాగా సాగదీయండి. ఓకే, అందరు పాడ. ఓకేనా? 42 కీర్తనలో యేసు దేవుడు నీతి వాగుల తప్పిక తీర్చు యేసు దేవుడు కృష్ణనందు వారికి జీవమిచ్చు యేసుడు స్తుతికి పాత్రుడు రక్షణ కర్త అయిన యేసుడు ప్రజలారా ప్రభు యేసుని పేరారా మంత్రులు సామాన్యులు అందరికి శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త బోలో యేసు మహారాజుకి పాపుల రక్షకులైన యేసుక్రీస్తుకి రోగుల వైద్యులైన యేసుక్రీస్తుకి శాంతి దాత అయిన యేసుక్రీస్తుకి మోక్ష దాత అయిన యేసుక్రీస్తుకి బోలో యేసు మహారాజుకి కూర్చోండి. మరి అపోస్తలుడైన పౌలు ప్రయాణాన్ని మనం నేర్చుకుంటున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి వందనాలు. నీ వాక్యం ధ్యానించడం, నీ ఆత్మకార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అపోస్తలుల కార్యం 13:42 నుండి నేను స్టార్ట్ చేస్తాను. 42 వారు లాస్ట్ టైం ఏం నేర్చుకున్నాం? పౌలు అద్భుతమైన సువార్త, మంచి ప్రణాళికాబద్ధంగా ఎలా ప్రారంభించాలి, ఎలాగా కంటిన్యూ చేయాలి, ఎలా ముగించాలనేది మనకు నేర్పిస్తున్న విధంగా అక్కడ సువార్త ప్రకటించడం మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వారి ప్రయాణంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. సమాజ మందిరంలో నుండి వెళ్తుండగా 42:13 వారు సమాజ మందిరంలో నుండి వెళ్తుండగా
ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలని జనులు వేడుకొనివి. ఒక అద్భుతం జరిగిపోయింది అక్కడ. పౌలు చాలా ఎఫెక్టివ్ గా చెప్పాడు కదా, చాలా పకడ్బందీగా చెప్పాడు కదా. ఎంత చక్కని పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఎలా అడ్రస్ చేయాలి, ఎలా వివరించాలి. ఆది కాండంలో ఏం జరిగింది, నిర్గమ కాండంలో ఏం జరిగింది, లేవి కాండంలో ఏం జరిగింది, సంఖ్యాకాండం, ద్వితీయ ఉపదేశ కాండం, న్యాయాధిపతులు, ఆ రాజులు, సమీరులు, అన్ని ఒక్కొక్కటి ఒక గ్రంథం టచ్ చేసుకుంటూ వెళ్ళారు. జస్ట్ ఒకటి రెండు మాటలు నక్షల్లో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అంత మొత్తం క్లోజ్ అంత చేసేసి యేసు ప్రభుత్వానికి వచ్చాడు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు, దావీదు ప్రవచనాల నుంచి యేసుక్రీస్తులో వచ్చాడు. యేసుక్రీస్తు ఇక వాళ్ళు స్పెల్ బౌండ్ అంట, దాన్ని స్పెల్ బౌండ్ నోరెత్తలేకపోయారు. చక్కగా క్లియర్ గా ఉంది పిక్చర్. ఇది అబద్ధం అన్నకు లేదు, అల్లిక అన్నకు లేదు, ఇంతకంటే స్పష్టంగా ఎవరు చెప్తారు అన్నట్టు అనిపించింది. ఇక వాళ్ళకి ఎలా ఉందంటే, బాబోయ్ ఎప్పుడు మనం వెళ్ళేది పిల్లలు రేష్మ మాట్లాడకూడదు, అస్సలు మాట్లాడకూడదు. ఓకేనా, మీరు ఎవరు కూడా నా ముందు కూర్చున్నారు, ముఖ్యంగా ఎవరు మాట్లాడకుండా నేను డిస్టర్బ్ అయిపోతాను, చాలా డిస్టర్బ్ అయిపోతాను, నాకు చాలా బాధ అనిపిస్తుంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా పిల్లలు, జాగ్రత్త. రైట్, ఓకే. సెల్ఫోన్ బాబోయ్ ఇంత గొప్ప విషయాలు మనం ఎప్పుడు వినలేదు, ఇవన్నీ దాచబడ్డాయా, మరుగు చేయబడ్డాయి, అవును కదా, ఇది నిజం కదా అని వాళ్ళకి ఓపెన్ ఐ ఓపెన్ అయిపోయిందండి. కళ్ళు తెరబడ్డాయి, మనోనేతలు వెలిగించబడ్డాయి, పరిశుద్ధాత్మ వెలుగొచ్చేసింది. అలా ఏమన్నారంటే, బాబు కొంతమంది ఇంకా చాలా మంది వినలేదు, మీరు చెప్పేశారు, మేము విన్నాం కదా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మేము చెప్పడం కష్టమైపోతుంది, మీ అంత ఎఫెక్ట్ మేము చెప్పలేము కాబట్టి మీరు నెక్స్ట్ వీక్ తప్పకుండా రండి, వచ్చి మళ్ళీ చెప్పండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ సాటర్డే విశ్రాంతి దినం వచ్చి మాకు ఇవన్నీ చెప్పాలనేటప్పుడు రైట్ వాళ్ళకి మంచి అవకాశం దొరికింది. పావులకి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. 43 వచ్చిన సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరుడైన యూద మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించేది. హల్లెలూయా. యూదులో రెండు గ్రూపులు ఉంటారండి, పౌలు బర్నబాలు చెప్పిన మాటలు విని వెంబడించేవారు ఒక గ్రూప్ అయితే, భయంకరంగా వ్యతిరేకించేవారు కూడా ఒక గ్రూప్ ఉంటారు. మళ్ళీ అన్యజనంలో కూడా రెండు గ్రూపులు ఉంటాయి, అన్యజనంలో విశ్వసించిన వారు ఒక గ్రూప్ అయితే, యూదుల చేత రెచ్చగొట్టబడిన వారు ఉంటారు, వారు సొంతగా వ్యతిరేకం కాదు, యూదుల చేత రెచ్చగొట్టబడి వ్యతిరేకంగా మారినట్టు ఉంటారు. మొత్తం 4 బ్యాచ్లు ఉండి అక్కడ. అయితే ఏంటంటే, యూదులు భక్తిపరులైన యూద మత ప్రవిష్టులు, అందులో టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు. ధర్మశాస్త్రం అంతా వాళ్ళ నాలుగు చివరి మీద ఉంటుంది, మొత్తం ధర్మశాస్త్రం, తర్వాత కీర్తన గ్రంథం, ప్రవక్త గ్రంథాలు అన్ని వాళ్ళ దగ్గర బ్రెయిన్లో ఉంటాయంట. యూద మత ప్రవీణ యూద మతాన్ని పక్కగా పాటించేవాళ్ళంట. వీళ్ళందరూ ఏం చేశారంటే, పౌలును బర్నబాను వెంబడించడం మొదలుపెట్టారు, అంటే శిష్యులు అయిపోయారు అన్నమాట. నిజమే, మనం ఇంతకాలం మనకు కట్టుతావచ్చు, ఆ మాటలు మన బ్రెయిన్లో ఉన్నాయి, కానీ వాటి అసలు అర్థం మనకి ఇప్పుడు తెలిసింది కదా. ప్రవచనాలు నెరవేర్పు మన కళ్ళ ముందు జరిగిపోయింది, మనం తెలుసుకోలేకపోయాం. ఆ రక్షకుడు వచ్చేసాడు, పుట్టాడు, పెరిగాడు, చనిపోయాడు, తిరిగి బతికేశాడు, వెళ్ళిపోయాడు. అయ్యో మన కళ్ళ ముందు ఎంత జరిగిపోయింది, మనకేం అర్థం కాలేదు అంటూ వాళ్ళకి ఆ ప్రత్యక్షత క్లియర్గా వచ్చినప్పుడు పౌలును బర్నబాను వాళ్ళు ఫాలో అవడం కూడా పెట్టారు. సబ్ క్రైస్ట్ దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుందో, దేవుని సంఘం 2000 ఇయర్స్ క్రితం దైవ సంఘ నిర్మాణం, దాని ఎక్స్టెన్షనే మనం. హల్లెలూయా. మనం ఎవరు, దాని కంటిన్యూటీ. అప్పుడు ఏం జరిగిందో, ఆ హిస్టరీలో ఎక్స్ట్రా పేజ్ మనం, ఆ హిస్టరీ బుక్కి మనం ఒక పేజ్గా యాడ్ అవుతున్నాం. అయితే ఇవన్నీ ఎక్కడ రాయబడుతున్నాయి, పరలోక రాజ్యంలో రాయబడుతున్నాయి. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకోవడానికి అప్పటి విషయాలు రాయబడి మన చేతికి ఇవ్వబడ్డాయి, మరి దాని ఎక్స్టెన్షన్ కంటిన్యూటీ పరలోక రాజ్యంలో రాయబడుతూనే ఉంది. హల్లెలూయా. మన జీవితాలన్నీ అందులో గ్రంథస్థం చేయబడుతున్నాయి.
అప్పుడు ఏం జరిగిందో, దైవరాజ్య నిర్మాణం ఎలా స్టార్ట్ అయిందో, దైవ సంఘ నిర్మాణం ఎలా స్టార్ట్ అయిందో, దాన్ని కంటిన్యూటీలో మనం ఉండడం ఎంత సంతోషం. హల్లెలూయా. మనం ఉన్నాం అందులో, ఎంత గ్రేట్ అండి. చాలా మంది లేరు, యేసుప్రభుని ఎరిగిన వారే, బాప్తిజం పొందిన వారే. ఇంకా చెప్పండి, ఒకప్పుడు సేవలో మునిగి తేలిన వారు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. దేవుడు తన మహాకృపతో మనల్ని ఎందుకు ఉంచాడో ఇంకా సంఘంలో, మనకి ఎందుకు మనల్ని ఎందుకు అవకాశం ఇస్తాడో. కానీ దేవుని స్తోత్రం, మనం ఆ కంటిన్యూట్లో, ఆ హిస్టరీలో ఒక పార్టీగా కంటిన్యూ అవుతున్నాం. ఎంత అద్భుతం! దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు పౌలును బర్నబాను వెంపటిస్తారు, యూదులు యూద మత ప్రవేశులు. వీరు వారితో మాట్లాడచ్చు. ఎవరు వీరంటే? పౌలు బర్నబాలు. వారితో అంటే ఎవరు? యూదులతో, యూద మత ప్రవేశులతో మాట్లాడుతూ ఏం చెప్పేస్తుంది? దేవుని కృపయందు నిలకడగా ఉండండి. మీ ధర్మశాస్త్రాలు, మీ ఆచారం, వాటి మీద మీ పర్లోక రాజ్యం వెళ్ళరు. దేవుని కృప మీద మాత్రమే వెళ్తారు. దయచేసి ఆ కృపనే గట్టిగా పట్టుకోండి. మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తారు, గలతి పంచకులు అంతా అదే గొడవ. మళ్ళీ సున్నతి పొందితేనే, మళ్ళీ బలులు వేస్తేనే, మళ్ళీ ఇవన్నీ ఆ ఆచారం పాటిస్తేనే పర్లోక రాజ్యం, లేకపోతే దేవుడు దేవు ప్రేమ అంటారు. నో, దేవుని కృప కృపయందు నిలకడగా ఉండండి. ఆయన కృపామయుడు. ఆయన కృప ద్వారా మాత్రమే మనం మోక్షం చేస్తాం, నరకం తప్పించుకుంటామండి. ఇవన్నీ ఎక్స్ట్రా. ఇప్పుడు మనం ఆత్మఫలం ఫలించామనుకోండి, అక్కడ దేవుడు దానికి గొప్ప జీవ కిరీటం ఇస్తాడు. ఆ కిరీటంలో రత్నాలు ఇస్తాడు. అక్కడ ఎక్స్ట్రా బహుమానం ఇస్తాడు. సిలువ ద్వారా మాత్రమే రక్షించబడతాం. యేసుప్రభు నా కొరకు చనిపోయాడు అనే విశ్వాసం ద్వారా మాత్రమే, నాకు ఆయన కృప ద్వారా నన్ను రక్షించాడంటేనే మనం పర్లోకరాజ్యం వెళ్తాం. పర్లోకరాజ్యం వెళ్ళిన తర్వాత ఈ క్రైస్తవ జీవితంలో అన్నీ ఉపయోగపడతాయి. మనం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికం వాటిని సంపాదించుకుంటూ ఫాలో అవుతూ క్రీస్తు స్వరూపంలో నడుచుకుంటూ ఆయన సాక్ష్యం ఉండడం, ఇదంతా కూడా పర్లోకరాజ్యం వెళ్ళిన తర్వాత మనకు బహుమానాలుగా యాడ్ అవుతాయి. కానీ పర్లోకరాజ్యంలో ఎంట్రెన్స్ మాత్రం ఇవేమి కావు. క్రైస్తవ మత ఆచారాలు కానీ, క్రైస్తవ మత అవలంబన ఏమి కావు, కేవలం దేవుని కృప. ఇది చాలా పెద్ద విషయం, అది అర్థం కావాలి. దేవుని కృప వల్ల మాత్రమే నేను నరకం తప్పించుకుంటాను, మోక్షానికి వెళ్తాను అని అంటేనే మీరు క్రీస్తులాగా మారడానికి ప్రయత్నం చేయగలరు. కానీ నరకం తప్పించుకోవడానికి, మోక్షరాజ్యం ప్రవేశించడానికి నేను చాలా పరిశుద్ధంగా ఉండాలి, నేను చాలా నీతిగా ఉండాలి, ఇందాక అమ్మగారు సాక్షి చెప్పారు, ఒక్క అబద్ధం కూడా నేను ఆడకూడదు, ఇవి అనుకుంటే ఇక ఆయన కృపే ఉంది. అసలు ఈ శరీరం ఎలాంటి శరీరం? భయంకరమైన శరీరం. మనం ఉండనిస్తుందా? ఉండనివ్వండి. ఈ లోకం ఎలాంటిది? భయంకర లోకం. అసలు సైతాన్ కూడా ఎలా అంటాడు? యేసుక్రీస్తునే పడేయడానికి ట్రై చేశాడు. శరీరం, లోకం, సాతాను, ఈ ముగ్గురు మధ్యలో మనం ఉన్నాం. మన నీతి ఏపాటిది, మన భక్తి ఏపాటిది, నరకం తప్పించుకొని మోక్షరాజ్యం చేయడానికి మన ప్రయత్నం ఏపాటిది. అందుకనే వాళ్ళు చక్కని మాట ఫస్ట్ టైం చెప్పారు. వెంబడిస్తే ఉండండి, చాలా విషయాలు చెప్పడానికి, కానీ ద నెంబర్ వన్ రూల్ ఆఫ్ థంబ్ అంటారు కదా, దేవుని కృపలో నిలకడగా ఉండండి. అది ఫస్ట్. ఆయన కృప బట్టి నరకం తప్పించుకొని మోక్షార్థం చేస్తారు. ఓకే, ఈ విషయం తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ అవి నేర్చుకోవడం ట్రై చేయండి. ఎందుకంటే ఆయన కృప మీరు పర్లోక రాజ్యం చేస్తారు. పర్లోక రాజ్యంలో మీకు బహుమానాలు ఉంటాయి, ఆధిక్యతలు ఉంటాయి, మెప్పు ఉంటుంది, మహిమ ఘనత ఉంటుంది. కాబట్టి ఈ పర్లోక రాజ్యం చేస్తారు ఆయన కృప బట్టి అని నమ్మండి. ఆ చేరిన తర్వాత అక్కడ గొప్పతనం కోసం ఇక్కడ పరిశుద్ధాత్మ సహాయంతో ఇవన్నీ ఫాలో అవ్వండి, ప్రయత్నం చేయండి, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోండి, ప్రేయర్ చేసుకోండి అన్నమాట. కాబట్టి ఫస్ట్ దేవుని కృప యందు నిలుకడగా ఉండవాలని వారిని హెచ్చరించింది. చూసిన మాట హెచ్చరిక, అది సలహా కాదు, లేకపోతే ఏదో సపోర్ట్గా ఒక మాట చెప్పడం కాదు, అది హెచ్చరిక. ఎందుకంటే దేవుని కృపనే నువ్వు మర్చిపోయావా, మొత్తం పోతుంది. ఆయన కృప, హిస్ గ్రేస్. నేను ఎప్పుడు మీకు చెప్తుంటా,
రక్షించబడిన కొత్తలో నాకు పరిచయమైన మాట హిస్ గ్రేస్. ఎప్పుడు హిస్ గ్రేస్ హిస్ గ్రేస్ హిస్ గ్రేస్ అని రాస్తుండేవాడిని ఎక్కడైనా సరే తలుపుల మీద ఎక్కడ శుద్ధ ఒక చాప్ పీస్ తొలిగితే కిటికీలు వెనక రాసేసేవాడిని హిస్ గ్రేస్ హిస్ గ్రేస్ అది నా మాట చాలా ఇష్టం. అందుకనే దర్శి పేరు కూడా గ్రేస్ అని స్టార్ట్ గ్రేస్ ఎనైసి ఎక్సలెన్సీ సత్యప్రియ ప్రభు దర్శి అని పెడతాం అనుకున్నాను. గ్రేస్ అనే మాట చాలా ఇష్టం. పాస్టర్ గారి పేరు యాక్చువల్లీ మేరీ ఫ్లారెన్స్ నైటింగల్. గ్రేస్ అనేది ఆల్రెడీ ఆ కూతురికి పెట్టాలనుకున్నాం కాబట్టి మర్సీ అన్నాను అనమాట. అంటే గ్రేస్ మర్సీ ఇవన్నీ ఒకటే. ఆ మాట లేకపోతే నాకు బతుకులేదండి. దేవుని కృప లేకపోతే నాకు బతుకు లేదు. నథింగ్ అసలు నాలో ఏమీ లేదు. మీకు చెప్తే మాట మీరు ఆశ్చర్యపోతారు కానీ జీరో సబ్ జీరో జీరో కంటే తక్కువ నేను. నేనేమై ఉన్నానో ఆయన కృప వల్ల మాత్రమే అయ్యున్నాను. కనుక మనమందరం కూడా ఆ కృప మీద మాత్రమే ఆధారపడడం. ప్రభువా నీ కృప తండ్రి నీ కృప కావాలి నీ కృప కావాలి అనుకుంటూ బ్రతకాలి. అదే కదా వాళ్ళు హెచ్చరిస్తారు కృప ఎందు నిరుకులుగా ఉండవాలని అంటారు. ఓకే 44 మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చింది. ఎంత మంచి మాట. దాదాపుగా అంటే మంచం మీద నుంచి లేవలేని వాళ్ళు బహుశా ఉండిపోవచ్చు, చెవిటోడు ఉండిపోవచ్చు, ఎందుకంటే వచ్చినా వినలేదు కదా. అంతే తప్ప వినగలిగిన వాళ్ళు కదలగలిగిన వాళ్ళు దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. అడ్వర్టైజ్మెంట్ చేశారా ఆటోలోను కారులోను లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద టీవీలోనో? ఆ వారం విన్నవాడు ఊరుకోలేదు. బా బోయ్ ఇంత గొప్ప వాక్యం ఇంత గొప్ప ప్రత్యక్షత మీరు వినకపోతే మీ జీవితం వేస్ట్ అయిపోతుంది. ఏ పనులను పక్కన పెట్టండి, పొలం పనులు బిజినెస్ అని పక్కన పెట్టండి. విశ్రాంతి అవసరం ఏ పని చేయకూడదనుకోండి ఎవరు అయినా కొంతమంది మీరే వేరే పనులు పెట్టుకుంటారు. నో 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 ఈ వాక్యం మీరు వినాల్సిందే. ఇలాంటి వాక్యం ఎప్పుడు మనం వినలేదు, మళ్ళీ వినే అవకాశం ఉండదేమో అంటూ ఒకరు ప్రేరేపించుకోబట్టే అంతమంది వచ్చారు కదా. లేకపోతే వస్తారు పట్టణం అంతా ఎన్ని వేల మంది ఉన్నారు ఆ రోజుల్లో? వేల మంది కదా, లక్షల మంది ఉండేది కాదు, వేల మంది. కనుక వాళ్ళందరూ వచ్చేసారట. దేవుని వాక్యం ఎక్కడైనా వినబడి అది మీ హృదయాన్ని హత్తుకుంటే మీరు ఇంకొకరిని ప్రేరేపించాలి. అది పాఠం. ఆ రోజు విశ్రాంతి దినాల్లో కొంతమంది విన్నారు. నెక్స్ట్ వీక్ లో అన్ని టోటల్ సిటీ సిటీ కాదు వచ్చిందంటే ఆ విన్నవారు పనిచేయబట్టే కదా, ఆ వాక్యం నచ్చిన వారు ఇంకోటి చెప్పబట్టే కదా. మళ్ళీ దేవుని వాక్యం మీకు నచ్చితే దేవుని వాక్యం మీ హృదయానికి హత్తుకునేలా ఉంటే మీరు ఎందుకు ఎవరికి చెప్పట్లేదు? క్లోజ్ మీ మౌత్ క్లోజ్ చేసుకుంటున్నారు. చక్కగా మీరే మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు, మీరు మాత్రమే బ్లెస్ అవుతున్నారు. ఒక్కరినైనా తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? ఓకే ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతే నేనేమన్నా నేను కాదు దేవుడు ఏమన్నా. అసలు ఇన్ని 2021లో మీరు వాక్యం చాలా విన్నారు, మీకు చేతులు షీట్లు కూడా ఇచ్చాడు. మీకు వాక్యం నచ్చిందా? నచ్చినప్పుడు ఇంకొకరిని అంటే చర్చికి వెళ్ళని వారిని చర్చ మానేసంలో ఉన్న చాలా మంది క్రైస్తవులు కదా, కొన్ని వాళ్ళకైనా చెప్పి మా చర్చిలో దేవుని వాక్యం ఒక బైబిల్ కాలేజ్లో నేర్పించినట్టు కాదు, నోట్స్ ఇచ్చి మరీ నేర్పిస్తారు రండి అని మీరు ఒక్కరిని పిలిస్తే ఎంత బాగుంటుంది? పాస్టర్ తెలియదు సార్, మా బాధలు చాలా, మా కష్టాలు చాలా. మా బాధలు మేమే పడలేకపోతున్నాం, మేము ఇంకొకరిని ఎలా చేస్తాం ఫస్ట్? సారీ అలా చెప్తాను నాకైడి పోచేస్తే చెప్తాను ఇక అలా చెప్తారు మీరు కాబట్టి నేను కూడా ఏమనట్లే. నేను కఠినంగా ఉన్నాను కదా, కానీ వాక్యం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
ఇది దాటిపోతే ఆ సబ్జెక్ట్ నా బ్రెయిన్ లో ఉండదు. ఇది జస్ట్ మేము మెన్షన్ చేస్తాను, మీకేమి తెలుసు, ఏక వాళ్ళట్టు కూడా లేకపోతే నేనేమి చేయలేను. అక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి, అక్కడ వాళ్ళకి అంత ఆశ ఎందుకు వచ్చేసింది, ఇక్కడ మనకు ఆశ లేకపోవడం ఏంటి. కరోనాని మీకు తెలియదా పాస్టారు, కరోనాని ఎవరు పిలిస్తే ఎవరు వచ్చేస్తారండి. ఆహా, కరోనా లేకముందు బాగా పిలిచేసినట్టు మీరు, కరోనా లేకముందు ఓ కోడి మంది లాక్ లాక్ వచ్చి కూర్చొని పెట్టేసినట్టు ఫీలింగ్. మళ్ళీ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పటికీ ఉండదు. ఇక మనసులో లేకపోతే మార్గం ఉండదు, వాళ్ళకి మనసు ఉంటే మార్గం ఉంటుంది. అక్కడ ఏది అసలు సంఘాలు ఎలా అభివృద్ధి చెందుతాయండి, ఎలా అభివృద్ధి చెందుతాయి, ఒకరు ఒకరిని పిలిచి వస్తేనే కదా. నేనేం చేయగలను, నేనేం చేయలేదు, నేను కేవలం టెక్నికల్ విషయాలు చూసుకుంటాను, సోషల్ మీడియా విషయాలు చూసుకుంటాను. నా మినిషి విధానం వేరు. నేను ఇంటింటికి వెళ్ళి పోగు చేసుకునే మినిషి నాకు దేవుడు ఇవ్వలేదు, అది మీది. మీరు చేస్తే జరుగుతుంది ఆ పని. నేను చెయ్యను, చెయ్యలేను. ఏమో దశ మ్యారేజ్ అయితే ఆ భార్య భర్తలు కలిసి చేస్తారేమో, ఇంటింటికి వెళ్ళి హౌస్ విజిటింగ్ చేసుకుని ఆత్మ సంపాదిస్తారు తల్లి తెలియదు నాకు. నేను సువార్త పాటించాను, కానీ సువార్త పాటించినప్పుడు అందరూ చర్చికి రావాలని కోరుకోలేదు. ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా మా చర్చికి రండి అని నేను బలవంతం చేయను. వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోతానని అడగను, ఎందుకంటే నా దర్శనం వేరు, నా ఆలోచన వేరు, నా భారం వేరు. 300 మందిని కూర్చోబెట్టాల్సి నాకు ఉండదు, 30 మంది కూడా సరిపోతాను. నాకేంటి దాని విషయంలో అసంతృప్తి ఫీల్ అవ్వడం చెయ్యను. కానీ మీ సంగతి ఆలోచించుకోండి, నా దర్శనం, మీ దర్శనం ఏంటి, అసలు మీ పిలుపు ఏంటి, విశ్వాసిగా మీ బాధ్యత ఏంటి, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరుగుతుంది. మీ దేవుని వాక్యం మీ హృదయం హత్తుకునేటప్పుడు, అది ఆదరణ కలిగించినప్పుడు ఎందుకు ఇంకొక వ్యక్తిని పిలవట్లేదు, తీసుకురావట్లేదు, ఎందుకు ఇంకొక వ్యక్తిని అసలు కనీసం ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు, కనీసం ఇన్ఫర్మేషన్, కనీసం ఒక ఇన్విటేషన్ ఇవ్వట్లేదు. మీరు ఒకసారి చర్చికి రండి అని అనట్లేదు. కాబట్టి మీరు మాత్రమే వస్తారు, మీతో పాటు ఎవరు రావట్లే. క్రిస్మస్ న్యూ ఇయర్ మేము మనం అప్పుడప్పుడు ఉండేవాడు, అప్పుడు భోజనాలు పెట్టేవాడు, భోజనాలు పెడితే మళ్ళీ పిలుస్తాం మీరు, ఎందుకంటే ఆన్ సాటిస్ఫై చేయడానికి. భోజనాలు పెట్టకపోతే మేము పిల్లలే పాస్టారు, అది వచ్చి ఏమి లేకుండా వెళ్ళిపోతే మాకే బాధగా ఉంటుంది కదా. అందుకని మీరు పిల్లలే కూడా మన క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఎవరు పిలవలేదు, ఎవరు పిలిచారు మీరు చెప్పండి, నాకు విషయం ఇవ్వండి, ఎవరెవరు తీసుకొచ్చారు మీరు, వాక్సిన్ సర్వీస్ ఎవరు తీసుకొచ్చారు, క్రిస్మస్ ఈవ్కి ఎవరిని తీసుకొచ్చారు, రేపు ఈరోజు నిన్న మీ తేలేదు, మీ మట్టుకు మీరు వచ్చారు అంతే. మీకు అసలు బాధ్యత లేదు, భాషకి బీపీ పెరిగిపోతుంది, లేదు మా బీపీ కాదు, పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తా మాట పలకడ, లేకపోతే నేను పలకలేదు తెలుసా, నా మనస్తత్వానికి ఆ మాటలు నేను పలకలేదు. ఎందుకంటే నేను అలాంటి వాడిని కాదు, మిమ్మల్ని గాయపరిచేవాడిని కాదు. ఇలాంటి సెంటిమెంటల్ డైలాగులు కొట్టి సంఘాన్ని అభివృద్ధి చేసుకునేవాడిని కూడా కాదు, నేను నేషనలిజం మాటలు చెప్పుకునేవాడిని కాదు, నా ప్రీచింగ్ విధానం అది కాదు. అలా అయితే ప్రతి వారం ఇలాగే ఉంటుంది అమ్మాయి కదండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. మీరు ఎవరిని తేపడం నాకేం కాదు, మీరు ఎవరిని పిలవనేం కాదు, ఎందుకంటే వాక్యం మీరు పాటిస్తున్నారు లేదు, అది మీకు దేవునికి కొన్ని కనెక్షన్. నేనేం ఆడిటర్ని కాదే, స్పిరిచువల్ ఆడిటర్ని కాదే, మీ అందరి జీవితాలు పట్టుకొని వాక్యం పాటిస్తున్నారు లేదు, అసలు నేనే సరిగ్గా పాటిస్తున్నాను లేదు, నాకేం బాధగా ఉంటాయి, మీ అందరి జీవితాలకు నేనే ఎక్కడ దూరుతాను. ఎవరు మట్టుకు వాక్యం వింటున్నారు, ఎవరు మట్టుకు వాళ్ళు పరీక్షించుకోండి. రైట్, నేను ముందుకు వెళ్ళిపోతే మంచిది, ఎందుకంటే నాకు కొంచెం కోపం ఎక్కువచ్చేస్తుంది. అంటే పాశ్చారు మీరు చెప్పిన మాట కరెక్టే కదండి, మా పరిస్థితి మీకు అర్థం కావాలి, నాకు కరెక్టే, మీ పరిస్థితి నాకు అర్థం కావు కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ వదిలేస్తాను. ఓకే, 44 వచ్చారు. మరుసటి విశ్రాంతి దినమున
దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వింటకు కూడి వచ్చును. యూదులు జన సమూహము చూసి, ఇప్పుడేమో జరిగి చూడండి, యూదులు జన సమూహము చూసి మత్సరముతో నిండుకొని దూషించచ్చు పౌరు చెప్పిన వాటికి అడ్డము చెప్పింది. భయంకర పరిస్థితి, టోటల్ సిటీ అంతా వచ్చి అందులో మ్యాక్సిమం నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు, యూదులు కాని వారు ఉన్నారు. వీళ్ళందరూ వచ్చారా, బాబోయ్ ఈ పౌరు బర్నబాల మాటలకు వీరు వినిన తర్వాత ఇక మాకి స్థానమే ఉంటుంది, యూదా మతస్థులకి ఇక స్థానమే ఉంటుంది బాబు. పొలిటికల్గా ఆలోచించడం మొదలుపెట్టారు. ఆలోచిస్తూ పౌరుని బర్నబాల్ని దూషిస్తారు, పౌరు చెప్పిన ప్రతి మాటకి అడ్డు చెప్పడం మొదలు పెడతారు, అడ్డము చెప్తారు. అప్పుడు పౌరులు బర్నబాలు ధైర్యముగా ఇట్లనేది ఎంత వ్యతిరేకం వచ్చేప్పటికీ వారి ధైర్యం కోల్పోలే. ఎందుకంటే వాక్య సత్యం పరిశుద్ధాత్మ బయలుపరిచాడు కదా, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు ఎవరో ఏదో అంటే నేమేమేందుకు భయపడే మానుకోవాలి, ధైర్యంగా అన్నారు. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. యూదులారా, యూదా మిత్రులారా, యేసుక్రీస్తు యూదులుగా పుట్టాడు కాబట్టి దేవుని వాక్యం యూదులకు ముందు చెప్పాల్సింది. అయితే అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవములకు అపాత్రులుగా ఎంచుకుని, దేవుడు పాత్రగా పిలిచాడు కానీ మిమ్మల్ని మీరే నిత్య జీవములకు అపాత్రులుగా ఎంచుకొస్తున్నారు, కనుక ఇదిగో మేము అన్య జనుల యొక్కకు వెళ్ళుచున్నాము. ఆ మాట ఈరోజు మనం అందరూ ఇక్కడ కూర్చోడానికి అవకాశం వచ్చింది. హల్లెలూయా. ఇదిగో మేము అన్య జనులకు వెళ్తున్నాం. సువార్త యూదుల్లో నుంచి అన్య జనులకి ప్రవేశించిన టైం అది. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. యూదులు కాని వారందరూ యూదుల ఆశీర్వాదాలన్నీ అనుభవించే అవకాశం దొరికినది. ఈరోజు మనం ఆధ్యాత్మిక యూదులం అయిపోయాం. హల్లెలూయా. మనం అబ్రహాము సంతానం అయ్యాం. ఒకప్పుడు యూదులు మేమే అబ్రహాము సంతానం, అబ్రహాము ఆశీర్వాదం మాది, ఇంకెవరిది కాదు, పదాజ్ఞలు మావి, ఇంకెవరివి కావు, ధర్మశాస్త్రం మాది, ఇంకెవరిది కాదు అని చాలా కఠినంగా ఉండేవారు. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ఈ ప్రపంచం అంతా దేవుని వాక్యం నిండిపోయింది, అందరిది ఆశీర్వాదం అయిపోయింది. ఎంతమంది, ఎన్ని కోట్ల మంది యేసు ద్వారా బ్లెస్ అయ్యారని, యేసు అనే మాట ద్వారా ఇస్రాయేలీ ప్రజలు, ఇస్రాయేలీ దేశంలో ఎంత బ్లెస్ అయ్యారో ప్రపంచంలో అంతకంటే ఎక్కువ మంది యేసుక్రీస్తు నామలు బ్లెస్ అయ్యారు. హల్లెలూయా. జ్ఞానము తెలివితేటలు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు ఒక్కొక్కరికి, ముఖ్యంగా నీతి మార్గంలో నడుస్తున్నారు ఎంతో మంది. కనుక యూదులు నిత్య జీవితానికి అపాత్రలుగా ఎంచుకున్నప్పుడు దేవుడు అన్యజనులందరినీ ఆ నిత్య జీవితం వాళ్ళు పిలిచేశాడు. 47 వచ్చిన చూడండి, ఎరైనగా నీవు భూదిగంత వరకు రక్షణాత్మగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించను అనేది. దేవుడు ప్రవచనం ఇచ్చాడు, అన్యజనులకు వెనుక యేసుక్రీస్తు లోకంకి వచ్చాడు. కనుక యేసుక్రీస్తు ఆజ్ఞ ప్రకారం మేము ఆ వెలుగును అన్యజనులో మేము ప్రకటిస్తున్నాము. 49 వచనం, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. హల్లెలూయా. అబ్బా ఎంత అద్భుతమైన మాటలు ఇందులో ఉన్నాయి. దేవుని వాక్యం ఎంత గొప్పగా ఉంది, మాకు వెలిగించాడు దేవుడు. అబ్బా మమ్మల్ని తోసేయలేదు, మమ్మల్ని నాశనానికి అప్పగించేయలేదు, నరకానికి అప్పు చెప్పలేదు, మాకు వెలిగించాడు. ఈ వాక్యం ఎంత గొప్పది అనుకుంటూ వాక్యాన్ని మహిమపరిచారు. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించి. హల్లెలూయా. దేవుడు నిత్య జీవితం కోసం నిర్ణయిస్తాడు, అయితే మనం విశ్వసించే వరకు అది సెటిల్ అవ్వదు, ఆ నిత్య జీవితంలో మనం వెళ్ళలేము. గనుక ఇప్పుడు విశ్వాసం అనేది మంచి అవసరం, వినుట వలన విశ్వాసం కలుగు. ఏమి వినాలి? దేవుని వాక్యం వినాలి.
మన చుట్టూ ప్రక్కల ప్రజలందరూ నిత్య జీవితాన్ని నిర్ణయించబడి వారే. మరి అది విశ్వసిస్తేనే కదా వాళ్ళు దేని కోసం నిర్ణయించబడ్డారో అది జీవితంలో పెడతారు. విశ్వసించాలంటే వాళ్ళు దేవుడు వాక్యం వినాలి కదా, మరి వినిపించే బాధ్యత మనకు ఉంది కదా. ఎలా వినిపిస్తాం, ఎలా సువార్త ప్రకటిస్తాం? వ్యక్తిగత సువార్త ఒక మంచి ఆలోచన. మీ కంటికి కనబడి రెగ్యులర్గా మీ ఇంటికి వచ్చిన మీ సర్వెంట్ మేట్స్, మీ లాండ్రీ పర్సన్స్ అంటే బట్టలు ఉతికే వాళ్ళు, లేకపోతే మీ బార్బర్ హెయిర్ కట్ చేసిన వాళ్ళు, మీ సర్వీస్ పర్సన్స్ చాలా ఉంటారు మీ చుట్టూ, కనీసం ఒక 20 మంది అనే ఉంటారు. కూరగాయలు అమ్మిన వాళ్ళు, మీకు మీ ప్లంబర్స్ మీ ఇంట్లో, లేకపోతే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఆటో వాళ్ళు, చక్కగా సర్వీస్ ఇచ్చిన చాలా ఉన్నారు కదా, వాళ్ళకి సువార్త చెప్పాలి. వాళ్ళు వింటే అప్పుడు విశ్వసిస్తారు, విశ్వసించేప్పుడు నిత్య జీవితాల కోసం నిర్ణయించబడ్డారు, ఆల్రెడీ నిర్ణయించబడ్డారు. విశ్వసించినప్పుడే సంఘంలోకి వస్తారు, లేకపోతే వాళ్ళు చెదిరిపోతారు. కాబట్టి మనకు సర్వీసెస్ ఇచ్చిన వాళ్ళు మనకు క్లోజ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు సువార్త ఇచ్చేద్దాం. ఏదో ఒక కరపత్రిక, ఒక పుస్తకం, లేకపోతే చర్చికి ఇన్వైట్ చేసాం, స్పెషల్ డేస్ నాడు ఇన్వైట్ చేసాం, కొన్ని మీళ్ళల్లో శుభకార్యాలు కూడా ఇన్వైట్ చేసాం, అప్పుడు కూడా చిన్న వాక్యం అక్కడ ఇవ్వబడుతుంది కదా. ఎలాగో ఒకలాగా వాళ్ళు వీలేలా చేద్దాం, వాడు విశ్వసించేలా దేవుడు చూసుకుంటాడు, మిగతా చూసుకుంటాడు. ఆ లెక్కలన్నీ మనకు తెలియదు, వాడు ఎప్పుడు నమ్ముకుంటారో ఎలా నమ్ముకుంటారో మనకు తెలియదు. వినిపించే బాధ్యత మాత్రం మనకు ఉంది. వాడు వినకపోతే విశ్వసించలేరు, విశ్వసించకపోతే నిత్య జీవితాన్ని నిర్ణయించబడినప్పటికీ ఆ నిత్య జీవితాన్ని అందుకోలేరు. అది ప్రాబ్లం. కనుక ఈరోజు ప్రభు బలంలో మనం పాల్గొనబోతున్నాం, ఆయన మరణమును మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన మనము ప్రచురిస్తాము. ఆ సువార్త కోసమే ఈ ప్రభు వల్ల మనకు సహాయం చేస్తుంది కదా. కనుక మనం చిన్న ప్రార్థన చేసుకుని నిర్ణయం తీసుకుని ప్రభు వల్లకు వెళ్దాం. అందుకు ప్రార్థన చేద్దాం. రామకృష్ణ వచ్చి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. రైట్, అందుకు కళ్ళు మూసుకోండి. ఆ వెంటనే ప్రభు వల్ల కోసం పాట పాడడానికి రెడీగా ఉండండి. యెహోషువా ఇశ్రాయేలు గారు ఈరోజు ప్రభు వల్ల మనకు సహాయం చేస్తారు. ప్రార్థన చేస్తున్నా. స్తోత్రమైన పరిశుభ్రమైనటువంటి నీకు వందనాలు స్తోత్రాలు ఇదో ప్రభా. ఈ సంవత్సర కాలంలో తండ్రి నానా మొదటి ఆదివారం ప్రభా నీ సన్నిధిలో సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ప్రభా ఇదో తండ్రి ఇంతవరకు ఆరాధన బలమైనటువంటి వాక్యం ఇస్తాడు ప్రభా. నానా అంత ఉదయంలో ప్రభావండి మీరు విత్తనాల వల్ల చదివి అన్నారు తండ్రి. అవును తండ్రి, నేను అయిపోతండి అడిగో పౌలు బర్నబాలు తండ్రి ప్రభా. నేను అయిగో నా నీ వాక్యం ఎత్తిగా తండ్రి ప్రభా. నేను అనేక మంది అన్ని జన్ల మధ్య తండ్రి ప్రభా. నేను వింపు చేసినప్పుడు తండ్రి ప్రభా నీ సన్నిధికి ఏ రీతిగా జన్లు కూడి వచ్చారో ప్రభా. నన్ను అలాగనే తండ్రి ప్రభా మేము కూడా తండ్రి ప్రభా నీ యొక్క వాక్యాన్ని తండ్రి ప్రభా అనేక మంది అన్ని జన్మ మధ్య తండ్రి ప్రభా వింపజేస్తండి. నీ సువార్తను ప్రకటిస్తూ తండ్రి ప్రభా ఇగోతండి. నన్ను నీ సన్నిధికి అనేక మంది వచ్చే రీతిగా తండ్రి ప్రభా ఇగోతండి. మేము కూడా తండ్రి నీ కార్యాన్ని ప్రకటించలాగా తండ్రి ప్రభా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా నీకు వందనాలు. యువ ప్రభా కేవలం నీ నామం మాత్రమే మహింపరచబడే రీతిగా, నీ నామం మాత్రమే ఘనపరచబడే రీతిగా తండ్రి ప్రభా. నన్న ఇగో ప్రభా నన్న దీపస్తంభం మీద పెట్టమన్న దీపంలోనే తండ్రి ప్రభా మేము వెలుగుతూ తండ్రి ప్రభా అనేకలు వెలిగించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. దేవాయిగోరనే ప్రభుగారులకు వెళ్ళిపోతుండగా తండ్రి నా మా పాపం మా నేరం మా దోషం మా అతిక్రమం తండ్రి ప్రభా నీ పాసనలో ఒప్పుకుంటూ తండ్రి ప్రభా. నన్నయిగో తండ్రి ప్రభా నన్న నీ సన్నిధిలో తండ్రి ప్రభా మరొకసారి నన్న ఈ కొద్దిపాటి ప్రార్థన అంగీకరించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చదువుతున్నాం, జాగ్రత్తగా వినండి. మరి ప్రభు బలలో పాలుకొంపులు పొందేవారే కాదు, భవిష్యత్తులో నేను కూడా ప్రభు బలలో పాలుకొంపులు పొందుతాను కదా అనుకునేవారు కూడా జాగ్రత్తగా వినండి. పిల్లలు కూడా నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని,
ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకైతే దీన్ని చేయుడి అని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగినప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్ర త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తము గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోండి త్రాగవలను. కేసీఆర్ గారు ప్రార్థన చేస్తారు రొట్టె కోసం రాక్షసులు. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవ, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రములయ్యా. నా దేవ, నా ప్రభు, ఇంత గొప్ప భాగ్యమును మీరు మాకు ఇచ్చి ఉన్నారు. అది కేవలము నీ కృపను బట్టే దేవ, నీకు స్తోత్రం. నీ బిడ్డలుగా మేమయ్యామంటే నా దేవ, ఆ దినము నుండి ఇప్పటి వరకు నా ప్రభ నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోబట్టే తండ్రి, మాకున్న యోగ్యత కాదు, మాకున్న శక్తి కాదు, మాకున్న బలము కాదు, మాకున్న జ్ఞానము కాదని మేము ఒప్పుకుంటున్నాము రాజా. యేసు, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు ప్రభ. నా కొరకు, మా కొరకు నా ప్రభ, ఆ కలువరి సిలువలో నా తండ్రి కడవరి బొట్టు వరకు నీ పరిశుద్ధ రక్తమును చిందించి అయ్యా నా తండ్రి నలుగొట్టబడిన దైవమా, నీకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నట్టుకే అయ్యా నీ శరీరములకు సాదృశ్యముగా ఉన్న రొట్టెను మేము భుజించుచుండగా, నీ పరిశుద్ధ రక్తములకు సాదృశ్యముగా ఉన్న ద్రాక్ష రసమును మేము పానము చేయుచుండగా, దేవా మమ్మల్ని శక్తితో నింపండి అయ్యా. మేము బ్రతికున్న దినమును మీకు సాక్షులుగా జీవించే భాగ్యము మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను దేవా. తండ్రి కృపగల దైవమా నా దేవ, ఈ దినమున మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు. అనేకులను మీ అద్దకు నడిపించడానికి మేము అనుభవిస్తున్న ఈ సంతోషము, నీ ప్రేమ, నీ కనికరమును అనేకులకి విసుగపరుస్తూ నా దేవ, నిన్ను చూపించే బిడ్డలుగా మమ్మల్ని బలపరచమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ క్షణం వరకు నా తండ్రి మా మాటలు, క్రియలు, ఆలోచనలు, ప్రవర్తన, చూపు, నడవడిక ద్వారా మీకు విరోధముగా ఆయస్కరముగా చేసిన ప్రతి ఒక్క పాపమును, దోషమును, అతిక్రమమును క్షమించి నీ కృపలోనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. Yeah.
ప్రార్థన చేసుకుని యేసు ప్రభు శరీరాన్ని ఆ రక్తాన్ని ఆహారంగా తీసుకుందాం, జీవిద్దాం. పరిశుద్ధానికి వందనాలు. ఈరోజు మీ బలను సమీపించడానికి ఇచ్చిన అవకాశం నీకు స్తోత్రాలు. మరొకరికి జీవాహారముగా జీవజలముగా మారిపోయేసు మమ్మల్ని జీవింపజేస్తున్న తండ్రి నీకు వందనాలని నీ కృపను బట్టి నేను స్తుతిస్తాను. మళ్ళా నీ బలను సమీపించేంత వరకు నీ శక్తి మాకు అనిపించి మాలో మేము జీవము కలిగి కలవారుగా నీ ప్రశాంతత నీ నెమ్మదితో జీవించడానికి సహాయించి విజయ జీవితాలు ప్రసాదించి జయ జీవితాలు ప్రసాదించి మా మాట చూపు ఆలోచన కోరిక క్రియ మా స్పందన ప్రతిస్పందన మేము తీసుకునే నిర్ణయాలు మా జీవిత విధానం మా నడుకులు మా మనస్తత్వాలు మా సంపాదన మా ఖర్చు సమస్తము నీ రక్తంతో అభిషేకించబడాలి, నీ ఆత్మతో అభిషేకించబడాలి. నూతన పురుషులుగా మేము మారిపోవాలి, నీ స్వరూపంలో మార్చబడుతూ ఉండాలి, పరలోక బహుమానాల కోసం యోగ్యులుగా మారాలి. నాయన నీ కృప మమ్మల్ని బలపరుస్తుండగా నీ మార్గంలో నడవడానికి సహాయం చేయాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన కార్డు సమర్పిస్తున్నాం, రేచుకోండి. ఇంకా వాగ్దానం కార్డులు కావాలంటే తీసుకోవచ్చు. తర్వాత
మెసేజ్ షీట్స్ కూడా మీకు అక్కడ ఉన్నాయి, తీసుకోవచ్చు. రైట్, హల్లెలూయా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా
ప్రార్థిద్దాం. పరిశుద్ధానికి వందనాలు. ప్రభు బలలో పాల్గొనడానికి ఇచ్చిన అవకాశం స్తుతిస్తాను. అది పరిచయం చేసిన యెహోషువ గారి బట్టి, ఇస్రాయేలు గారి బట్టి స్తుతిస్తున్నాను. ఇంకా ఎంతమంది అయితే బలలో పాల్గొనలేకపోయారో వారందరూ కూడా బలలో పాల్గొనే కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నీ సంఘంలో నీ బిడ్డకు సమర్పించిన కానుకలు బట్టి స్తుతిస్తున్నాను నాయన. వారి చేతుల కష్టార్జితాన్ని దీవించు, అది అభివృద్ధి పరచు ప్రభు. వారి అవసరాలు తీర్చు. వారి గిన్నె నిండి పొల్లున్నట్టుగా నీ కృప దయచేతండి. 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ప్రతిఫలింపసాధించు. వారి సంపాదన నుండి, వారి కష్టార్జిత నుండి 10వ భాగం కృతజ్ఞతార్పణ, స్తుతి అర్పణ, మొక్కుబడి, ప్రథమ ఫలం, ఈ విధంగా నీ బిడ్డని సందికి తీసుకొచ్చేప్పుడు నాయన వారి హృదయంలో సంతోషంతో నీకు అర్పించేప్పుడు తగిన పంట వారి జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. అప్పులు తీర్చుకొని తీర్చలేక వడ్డీలు కడుతూ వాయిదాలు కడుతూ ఇబ్బంది పడుతున్న వారిని దర్శించు. అందుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. క్రెడిట్ కార్డ్ అప్పుల్లో కూరుకుపోయేవారిని దర్శించు. అందులోంచి వారు బయటపడేలా సహాయం తెచ్చి మరి వాటిని ఎలా వాడుకోవాల్సి జ్ఞానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈ రుణ బాధల గుర్తు నుండి ఒక్కొక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. వారి చేతుల కష్టార్జితం వారికి అందేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా సంఘ బిడ్డలందరూ అన్ని విషయాల్లో అభివృద్ధి చెందడానికి సహాయం చేయి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ప్రసాదించు. విద్యలో ఉండే వారందరూ రాణించడానికి సహాయం చేయి. వివాహాల కోసం చూసిన వారికి వివాహాలు సమకూర్చుతండి. నాయన గృహ నిర్మాణాల కోసం ఆశపడుతున్న వారికి గృహాలు ప్రసాదించుతండి. నాయన సహాయం చేయతండి. ఆరోగ్య విషయంలో సతమతమవుతున్న వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అన్నావు కదా తండ్రి. నీ నమ్మదగిన వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నాయన మానసికంగా కృంగిపోయిన వారిని బలపరచుతండి. నూతన బలం వాళ్ళకి తెచ్చే ధైర్యం తెచ్చే శక్తితో నింపు. రకరకాల విచిత్రమైన సమస్యలతో బాధపడే వారికి విజయం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. నాయన ఇప్పుడు వారి వారి గృహాలకు వెళ్తుండగా నిక్షేమం భద్రత వారికి ప్రసాదించి వారు సంతోషంగా ఆ గృహాలు చేరుకొని ఈరోజంతా నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ విన్న విషయాల్లో అనేకులతో షేర్ చేసుకుంటూ నేను ఘనపరచడానికి సహాయం చేయమని నీవే మహిమ పొందను. ముఖ్యంగా నీ రాకడకు నీ రాజ్య కొడుకు మమ్మల్ని ఆదిత్యపరచబడి యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో బతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. మనలో ఒక మందన మాత్రండి. నీ నామం పరిశుద్ధ పరచబడదాక, నీ రాజ్యం వచ్చినదాక, నీ చిత్రం పనిలో ఒక మన నెరవేర్చేయాలి. మా విగ్రహాన్ని బాగా దయచేయాలి. మళ్ళీ అపరాధం చేసి వాళ్ళను క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలో తగ్గించింది రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. పరమ తల్లి యొక్క ప్రేమ, మన రక్షకులని యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యజ్ఞోని సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడి వచ్చిన మనందరికీ, మరి ప్రత్యేకంగా ప్రభు బలలో పాల్పొంపులు పొందిన వారికి, పరిచయం చేసిన వారికి, యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న సకల జనాంగములకు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయునుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును జగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిమి నిప్పుడు ఎల్లప్పుడు అయినట్టు యుగముల నౌను ఆమే. శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు ఈరోజు మీతో ఏం మాట్లాడాడో ఆ విషయం ప్రార్థన చేసుకోండి.